హరే కృష్ణ డివోటీస్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ముందుగానే రేపు మనము శ్రీరామనవమి జరుపుకుంటున్నాము. శ్రీరాముడి యొక్క జన్మదినము. ఆ సందర్భంగా ఈరోజు మనము శ్రీరామచంద్రుని యొక్క మరియు సీతామాత యొక్క కథని తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా మనము ఈరోజు తెలుసుకునే కథ శ్రీరాముడి కథ, సీతామాత కథే అయినా సరే ముఖ్యంగా మనం సీతామాత గురించి ఈరోజు చర్చించుకుందాం. ముందుగా మనం ప్రార్థన చేసుకొని ఈరోజు క్లాస్ ప్రారంభిద్దాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేనా తస్మై శ్రీ గురవే నమః. ఓం నమా ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనము శ్రీరామ దర్బారులో అంటే శ్రీరామచంద్రుడితో పాటుగా తన యొక్క సోదరులు, తన యొక్క శుద్ధ భక్తుడైన హనుమంతుడు, ఇంకా ఎంతో మంది భక్తులు ఉన్నారు. వారితో పాటుగా సీతామాత. సీతామాత పరమ సాధ్వి, ఎప్పుడు కూడా శ్రీరామచంద్రుణ్ణి అనుసరిస్తూ ఉంటుంది. అయితే ఈ శ్రీరామచంద్రుడితో ఆయనకి దగ్గరగా ఉన్న ఆయన సహచరులు అందరూ కూడా నిరంతరము వాళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి అంటే శ్రీరామచంద్రుడే. శ్రీరామచంద్రుడు తప్ప వారికి ఇంకొకటి లేదనమాట. ఎప్పుడు వాళ్ళు ఏం చేసినా వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క కర్మ, వాళ్ళ ప్రేమ, వాళ్ళ త్యాగము అన్ని శ్రీరామచంద్రుడి చుట్టే తిరుగుతూ ఉంటాయన్నమాట. అటువంటి శ్రీరామచంద్రుడి యొక్క సోదరులు, ఆయన భక్తులు, అందులో భాగంగా ఆయన యొక్క సతీమణి. ఆయన సతీమణి, ఆమె పేరుకే సతీమణి, కానీ ఆమె శుద్ధ భక్తురాలు. ఏ విధంగా శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అర్ధాంగిని, ప్రేయసి, ఎంతో ముఖ్యంగా భక్తురాలు కూడా. మనము శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తులలో అందరికంటే ఉత్తమురాలు మరియు అగ్రగణ్యురాలు. అంటే ఆమె కంటే ఉత్తమమైన భక్తులు ఎవరూ లేరనమాట. ఇప్పుడు మనం చూస్తే లక్ష్మీనారాయణులైన, రాధాకృష్ణులైన, శ్రీరామచంద్రుడు మరియు సీతామాత అయినా సరే వాళ్ళు సహచరిగా ఉంటూ నిరంతరం ఆధ్యాత్మిక సహచరిణి అన్నమాట. మరి ఎప్పుడూ కూడా భగవంతుడికి తోడుగా ఉండి ఆయనకి సహాయం చేస్తూ ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా భక్తి భావంతోని. అయితే ఈ విధంగా సేవ చేసే వారిలో కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా నేను ఒక సహధర్మచారిణిని అని, వాళ్ళకి ఎప్పుడు కూడా నేను అర్ధాంగిని, నేను భార్యను అనే ఏ విధమైన ఫీలింగ్ కానీ ఆ విధమైన అహంకారం కానీ ఉండదనమాట. ఎప్పుడు కూడా నేను రామచంద్రుడి యొక్క భక్తురాలిని అనే భావం తప్ప సీతామాతకి వేరే భావం ఉండేది కాదు. మనము ఆ సీతామాత యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా మనకి ఏం చేస్తున్నారంటే, సినిమాల్లో సీరియల్లో సీతామాత గురించి ఆమె ఔన్నత్యాన్ని తగ్గిస్తూ చూపిస్తారు. ఆమెకి ఎంత గొప్ప ఔన్నత్యం ఉందో, సీతామాత యొక్క ఎంత పరమ సాధ్వి, ఎంత గొప్ప భక్తురాలో, ఆ కోణము ఎవరికి కూడా అర్థం కాదనమాట. ఆ కోణము కేవలము ఆచార్యులకి, ఆయన భక్తులకు మాత్రమే అర్థమవుతుంది. అందుకనే మనము రామాయణం అయినా సరే, భగవద్గీత అయినా సరే, భాగవతమైనా భక్తుల ముఖతా వినాలి. అప్పుడే మనకి అసలు యథార్థం, ఆ శాస్త్రం యొక్క రహస్యం. రామాయణం అనేది ఎంతో గొప్ప శాస్త్రం. దానిని శుద్ధ భక్తులు రచించారు, శుద్ధ భక్తులు గానం చేసి అందరికీ చెప్పారు. మరి అటువంటి రామాయణం యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాల్మీకి మహాముని ఏ భావంతో రామాయణాన్ని రాశారో
ఆ భావాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనం కూడా భక్తులమై ఉండాలి. ఇంకొకటి, అటువంటి గొప్ప భక్తుడు రామాయణాన్ని మనకు ఇచ్చారు, అటువంటి రామాయణాన్ని మనము భక్తుల ముఖతా వినాలి, కానీ సీరియల్స్ ద్వారా సినిమాల ద్వారా అర్థం చేసుకుంటే మనం యథార్థమైన తత్వాన్ని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేము. అయితే ఈరోజు మనము అసలు సీతామాత యొక్క పాత్ర ఏమిటి, రామాయణంలో ఏ విధమైన భావంతో శ్రీరామచంద్రుడికి ఆమె ఆ జన్మాంతము ఏ విధంగా సేవించింది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా ఆయనకి సహాయం చేసింది, ఏ శ్రీరామచంద్రుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని ఈమె ఏ విధంగా సహకరించింది అనేది ఈరోజు తెలుసుకుందాం. అయితే అందరికంటే ఉత్తమ భక్తురాలు సీతాదేవి శ్రీరామచంద్రుడికి. అటువంటి సీతాదేవి గురించి చర్చించుకోవడానికి మీకు చెప్పడానికి కూడా ఏ విధమైన అర్హత లేదు. కాకపోతే మనం శ్రీరామచంద్రుడి యొక్క కథ శ్రీరామనవమి సందర్భంగా మనం అందరం చర్చించుకుందాం అనుకున్నాము, కానీ అర్హత లేకపోయినప్పటికీ మా గురు మహారాజ్ యొక్క ఆశీర్వాదంతో నేను నాకు తెలిసింది, నేను నా సీనియర్ డివోటీస్ నుంచి విన్నది మాత్రము మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈరోజు. అసలు సీతామాత ఎవరు? సీతామాత, ఆమె పేరు జానకీదేవి అంటారు. జానకి, ఆమె ఎందుకని జానకి అంటే జనకుడు పుత్రిక కాబట్టి జానకి. జనకుడికి ఆమె తండ్రి పేరు జనకుడే, కానీ క్షీరధ్వజ జనక. ఆమె యొక్క తండ్రి గారి వంశంలో ఎవరు పుట్టినా కానీ వాళ్ళందరినీ జనక అని పిలుస్తారనమాట. జనక అనేది వాళ్ళకి ఇంటి పేరులాగా వస్తుంది. తండ్రి గారి, సీతామాత యొక్క తండ్రి గారి పేరు క్షీరధ్వజ జనక. ఆ విధంగా జనక మహారాజుకి అంతకుముందు సంతానం లేదు. జనక మహారాజు ఎంతో కాలంగా ఆయన సంతానం కావాలి అని కోరుకున్నారు. అటువంటి ప్రదేశము, ఆ ప్రదేశం పేరు ఏమిటి అంటే వైదేహ. అందుకే సీతామాత ఇంకొక పేరు వైదేహి అని పిలుస్తారనమాట. ఆ వైదేహ అనే పేరు ఎందుకు వచ్చింది ఆ ఊరికి అంటే, ఆ ప్రదేశంలో వైదేహ అంటే దేహ అంటే మనము శరీరము, వారికి ఎవరికి కూడా దేహాత్మ భావన ఉండదు, నేను అంటే ఈ శరీరము అనే భావన ఆ ప్రదేశంలో ఉన్న వైదేహ ప్రదేశంలో ఉన్న ఎవరికి కూడా లేదనమాట. అందరికి కూడా నేను అంటే వాళ్ళ యొక్క, ఇప్పుడు నేను అంటే వాళ్ళ యొక్క మూడ్, వాళ్ళ యొక్క భావం, వాళ్ళ మనసులో ఏ విధంగా ఉంటుంది అంటే, నేను అంటే ఆ భగవంతుడి యొక్క సేవకుణ్ణి, ఈ సేవ కోసమే ఈ శరీరాన్ని ఉపయోగించాలి, అంతే తప్ప ఈ శరీరం అనేది నా కోసం ఉన్నది కాదు అనే భావనలో ఉండారు. దానినే దేహాత్మ భావనలో లేకపోవడం అనమాట. నేను అంటే ఈ శరీరం అనే భావన లేదు. అటువంటి వారు ఆ ఊరి ప్రజలందరూ, అంత గొప్పదైన ప్రదేశం అన్నమాట అది. అందుకనే సీతామాత నడయాడిన ప్రదేశము, సీతామాత జన్మించడానికి తగిన ప్రదేశం అన్నమాట. అంత గొప్ప తండ్రి గారు మరియు అంత గొప్ప రాజ్య ప్రజలు కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తే సాధారణంగా ఎవరికి కూడా నేను అంటే ఈ దేహం కాదు ఆత్మ అనేది ఎవరికి తెలియదు అసలు. అలాంటి తెలియని స్థితిలో ఉన్నారు. మనం చెప్పినా వినడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు ఇప్పుడు పరిస్థితుల్లో. కానీ అప్పుడు రాజ్య ప్రజలు అందరూ కూడా అటువంటి స్థితిలోనే ఉన్నారు అంటే, అప్పుడు ఏ విధంగా ప్రతి ఒక్కరూ ఈ దేహాత్మ భావనలో లేకుండా ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. వారు ఏం చేసినా, వారు ఆహారం తీసుకున్నా, వారు ఏ కర్మ చేసినా, ఏ పని చేసినా, అది అంతా భగవంతుడి సేవగానే చేసేవారు, అంతే తప్ప వాళ్ళు మా కోసం అని చేసేవారు కాదు. ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఆహారం తీసుకునేవారంటే, మన శరీరానికి అవసరం కాబట్టి ఆహారం. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే, ఆహారం తినడం కోసమే ఈ శరీరం, ఆహారం తీసుకోవడం కొట్టే రుచికరమైన ఆహార పదార్థాలు తినడం కోసమే ఈ నాలుక అనే విధంగా అయిపోయిందనమాట. అప్పుడు ఎవరు కూడా అలా ఉండేవారు కాదు. అందుకనే ఇప్పుడు మనకి ఏంటి, ఆహారం, రుచికరమైన ఆహారం కోసమే బ్రతుకుతూ ఉన్నారు. అందుకని ఏమొస్తున్నాయి ఇప్పుడు, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యలు. ఈ అనారోగ్య సమస్యలన్నిటికీ కారణం వాళ్ళ యొక్క నాలుకే. ఇంకొకటి, కొన్ని సందర్భాల్లో వాళ్ళ పూర్వజన్మ యొక్క కర్మలు కూడా.
అటువంటి ప్రదేశము కాని అటువంటి ప్రజలు కాని ఉన్నతమైన గొప్పదైన ప్రదేశంలో సీతామాత జన్మించారు. అంటే ఆ జన్మ ఎలా జరిగిందండి? ఆ ప్రదేశంలో జనక మహారాజు పొలాన్ని దున్నుతూ ఉన్నారు. ఆ నాగలికి సీతామాత ఉన్న పెట్టే తగిలిందనమాట. నాగలికి ఉన్న చివరి కొనని ఏమంటారు అంటే సీత అంటారు. ఆ కొనకి తగిలి ఆమె భూమి నుంచి బయటికి వచ్చింది కాబట్టి ఆ సీతామాతకి సీత అనే పేరు వచ్చింది. జనకుడి యొక్క పుత్రిక కాబట్టి జానకి, వైదేహ అనే ప్రదేశంలో నుంచి వచ్చింది కాబట్టి వైదేహి. ఈ విధంగా సీతామాతకి ఎన్నో పేర్లు ఉన్నాయి కాబట్టి, కానీ ఎక్కువగా మనము సీత అని పిలుచుకుంటూ ఉంటాం. అటువంటి సీతామాత పుట్టిన తరువాత ఎంతో గారాబంగా పెంచారు జనక మహారాజు. ఎంత గారాబంగా పెంచారంటే ఆవిడనే, ఆమె అసలు సూర్యుణ్ణి చూడలేదంట. సూర్యుణ్ణి చూడలేదంటే ఏమిటండి, ఎక్కువగా అంతఃపురాన్ని విడిచి బయటికి రాలేదంట సీతామాత. అదొక్కటే కాదు, సీతామాత శరీరం ఎంత సుకుమారంగా ఉండేది అంటే, ఆమె ఎక్కడైనా ఒక చెట్టు కిందికి వెళ్ళిందనుకోండి, వృక్షాల దగ్గరికి, ఆ వృక్షాల నుంచి ఆకులు కింద పడితే, ఆకులు ఆమె శరీరానికి తాకితే, ఎక్కడైతే ఆకు పడిందో అక్కడ శరీరం అంట కందిపోయేదంట. అంత సుకుమారవతి మన సీతామాత. ఆ విధంగా చిన్న వయసులో ఎంతో గారాబంగా తండ్రి పెంచుతున్నారు. ఆమె తన తోటి స్నేహితురాలతో ఆడి పాడుతూ ఉన్నది. ఆ సమయంలో ఒకరోజు ఏం జరిగిందంటే, ఆమెకి చెట్టు మీద, రెండు విధాలుగా చెప్తారండి ఈ విషయాన్ని, ఒకటి చెట్టు మీద పండు ఉంటుంది, ఆ పండుని తెంపడం కోసము సీతామాత ఏం చేస్తుంది అంటే, ఎప్పటి నుంచో వాళ్ళ రాజ్యంలో పూర్వం నుంచి ఒక శివధనస్సు ఉండేది. ఆ శివధనస్సు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నిమి మహారాజు వాళ్ళ యొక్క పూర్వీకులు అనమాట. నిమి మహారాజుకి ఆ శివుడి యొక్క భాగ్యంగా శివధనస్సు దొరికింది. ఆ శివధనస్సు వంశ పారంపర్యంగా వస్తూ ఉందనమాట. ఆమె ఏం చేసింది, ఆమెకి దగ్గరలో అది కనిపిస్తే దాంతో ఒక పువ్వుని కోసిందనమాట, చెట్టు నుంచి పండో పువ్వో కోసింది. అది ఒక సందర్భం చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే, ఆ రాజ్యంలో వాళ్ళకి సేవ చేసే వాళ్ళు చూసి వెళ్ళి ఆయన జనక మహారాజుకి చెప్తారనమాట. ఇంకొక సందర్భంలో ఇంకొక విధంగా ఏం చెప్తారంటే, వాళ్ళందరూ కూడా బంతితోని ఆడుకుంటూ ఉన్నారు. ఆ బంతి ఈ శివధనస్సు ఎక్కడ ఉందో ఆ ప్రదేశంలోకి, అది ఎక్కడ పీట మీద ఉంటుందో దాని కింద, ఆ రథం కిందికి వెళ్ళిందనమాట. అప్పుడు సీతామాత శివధనస్సుని పట్టుకుంది. పట్టుకున్నప్పుడు వాళ్ళ స్నేహితులు అది తీసుకున్నారు, తర్వాత ఆమె పెట్టేసింది అనమాట. ఇది ఎప్పుడైతే జనక మహారాజు విన్నారో ఆయన ఆశ్చర్యపోతారు. అసలు చెప్పినా కానీ నమ్మరనమాట, నమ్మదగిన విషయంగా అనిపిస్తుంది. ఎందుకంటే సీతామాత అప్పటికి పుట్టి 5 సంవత్సరాలే అవుతుంది, కానీ ఆయనకి సీతామాత యొక్క గొప్పతనం ఏమి ఆమె చూపించలేదు, వీళ్ళకి తెలియదు. ఎప్పుడైతే శివధనస్సుని పట్టుకుంది అని చెప్పారో అప్పుడు అర్థమైంది ఆయనకి, నా కూతురు సామాన్యురాలు కాదు, ఎంతో గొప్పది, ఎంతో ఈమె ఎంతో శక్తివంతురాలు కూడా. ఇంతటి శక్తివంతురాలైన నా పుత్రికని నేను ఇంత గొప్ప, ఆమెకి వరుడు కూడా అంత గొప్పవాడే అయి ఉండాలి కదా. లేకపోతే ఇటువంటి శక్తివంతురాలైన బిడ్డకి శక్తిహీనుడైన భర్తని కనుక పొందితే ఆ భర్త పరిస్థితి ఏమిటి? సమానమైన శక్తి ఉండాలి అని ఆయన ఆ రోజు నుంచి మదన పడుతూ ఉంటారనమాట, నా పుత్రికకి తగిన వరుణ్ణి ఎలా వెతకాలి అని. అందుకని ఆయన ఏం చేస్తారంటే, ఆయన అందరికీ చాటింపు వేస్తారనమాట, నా పుత్రికని ఎవరైనా వివాహం చేసుకోవాలి అంటే ఈ శివధనస్సుని ఎక్కుపెట్టి దానికి నారి సంధించాలి అని. అయితే అది ఎంతో కష్టమైన విషయం, అది అందరికీ తెలుసు. ఎంతో మంది గొప్ప యోధులు కలిస్తే కూడా ఆ శివధనస్సుని పక్క కూడా జరపలేరు. అటువంటి శివధనస్సుని ఎక్కుపెట్టడం ఎలా సాధ్యం? అయితే మనం అనుకుంటాము స్వయంవరం ప్రకటించారు, ఆ స్వయంవరంలోనే అందరూ వచ్చారు, అప్పుడు కూడా అప్పుడే శ్రీరామచంద్రుడు వచ్చారు అని. కానీ యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఈ ఆయన చాటింపు వేసినప్పటి నుంచి ఆ అన్ని చుట్టుపక్కల అన్ని రాజ్యాల యొక్క
ప్రజలందరూ కూడా, ప్రజలంటే రాజులు, రాజులందరూ కూడా వచ్చి ప్రయత్నం చేస్తున్నారు, విఫలం అవుతూ ఉన్నారు. అంటే ఇది ఒకరోజు జరిగిందా కాదండి, కొన్ని రోజులు జరిగిన ప్రాసెస్ అన్నమాట. ప్రయత్నం చేస్తున్నారు, విఫలం అవుతున్నారు. అయితే మరి ఇంత ప్రయత్నం చేసి అందరూ విఫలం అవుతూ ఉన్నప్పుడు అసలు ప్రయత్నాన్ని ఆపొచ్చు కదా, కానీ ఎవరు కూడా ప్రయత్నం చేయకుండా ఆపడం లేదంట, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కారణం ఏమిటి అంటే ఆ సీతామాత యొక్క గొప్పతనం, సీతామాత యొక్క ఔన్నత్యం, ఆమె యొక్క అందం అంత గొప్పగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎలా అయినా ఆమెను చూడాలి, ఎలా అయినా ఆమెని భారీగా పొందాలి అని తాపత్రయంతో అందరూ వస్తున్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు, విఫలం అవుతూ ఉన్నారు. అయితే కొంతమంది రాజులు అనుకున్నారంట, అసలు ఎవరైనా వివాహానికి ఏదైనా స్వయంవరంలో ఏమైనా పరీక్షలు పెట్టొచ్చు, కానీ ఇదెక్కడి పరీక్ష, ఇంత కఠినమైంది. ఒకవేళ ఇది సులభమైందైతే ఇప్పటి వరకు ఎవరైనా ఒక్కళ్ళైనా గెలుపు పొందాలి, కానీ ఒక్కళ్ళు కూడా గెలవలేదు. అంటే ఏమిటి, ఇది సరి అయిన పరీక్ష కాదు, మనందరినీ అవమానించడానికే ఈ జనక మహారాజు ఇటువంటి పరీక్షను పెట్టాడు అని అందరు జనక మహారాజుని తప్పు పట్టడం ప్రారంభించారు. ఇంకొందరు అయితే అసలు జనక మహారాజు ఆ వైదేహ ప్రాంతం మీదికి, ఆ రాజ్యం మీదికి దండెత్తడానికి కూడా ప్రయత్నం చేశారనమాట. వాళ్ళకి అలాంటి ఆలోచనలు కూడా వచ్చాయి. స్వయంగా జనక మహారాజు యొక్క భార్యకే అనుమానం వచ్చింది, ఎందుకు నా భర్త ఇంత కష్టమైన కఠినమైన పరీక్షని పెట్టారు అని. ఆ విధంగా ఎవరూ గెలవకపోగా ఈ సమస్య ఇంకా జటిలమవుతుంది. అసలు నా బిడ్డకి నేను ఎలా వివాహం చెయ్యాలి అనేది పట్టుకుందనమాట జనక మహారాజుకి. ఆ సమయంలో ఏం జరిగిందండి, మనకి విశ్వామిత్ర మహాముని రామ లక్ష్మణులని ఇద్దరిని కూడా తీసుకొని అయోధ్య నగరానికి విచ్చేస్తారు. ఆ అయోధ్య నగరానికి వచ్చిన ఆ రామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని అయోధ్య ప్రజలందరూ కూడా చూస్తూ ఉండిపోతారనమాట. ఆయన యొక్క గొప్పతనము ఆయన చూస్తేనే, ఆయనని చూడగానే ఆయనలో తేజస్సు అలా కనిపిస్తూ ఉందన్నమాట. అందరికీ అర్థమవుతుంది ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు అని. ప్రతి ఒక్కరు కూడా రామచంద్రుడే మా సీతాదేవికి భర్తగా రావాలి అని రాజ్యంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు. అలానే విశ్వామిత్ర మహాముని కూడా ఆ రాజ్యంలోకి వెళ్ళారు కాబట్టి అక్కడికి రామలక్ష్మణులు ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళినప్పుడు మొదటిసారిగా జనక మహారాజు తన యొక్క మనసులోని భావాల్ని మనకి విశ్వామిత్ర మహామునితోని పంచుకుంటారన్నమాట. ఏం పంచుకుంటారు విశ్వామిత్ర మహామునితోని అంటే, అసలు నేను ఈ విధమైన పరీక్ష పెట్టడానికి కారణం ఏమిటి అనేది వివరిస్తారనమాట. వివరించి అప్పుడు అంటారు, అసలు ఈ రాజ్యంలో అంత గొప్ప క్షత్రియులే లేరా, ఎవరు కూడా ఈ పరీక్ష నెగ్గలేకపోతున్నారు, అసలు ఏమైంది ఈ క్షత్రియులందరికీ అని ఆయన అంటారనమాట. ఆ మాటల్ని రామలక్ష్మణులు ఇద్దరు కూడా వింటారు. ఎప్పుడైనా సరే ఒక క్షత్రియుడు ముందు ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తే దాన్ని వాళ్ళు వెంటనే తీసుకుంటారు, తీసుకోకపోతే ఆ ఛాలెంజ్ని కనుక తీసుకోకపోతే వాళ్ళు క్షత్రియులే కాదనమాట. వెంటనే వారిద్దరు కూడా సన్నద్ధమవుతారు, ముఖ్యంగా శ్రీరామచంద్రుడు. అక్కడ క్షత్రియుడు కాబట్టి ఆయన చెప్పింది వెంటనే ఆయన ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే మనకి శక్తి లేదు అని చెప్పినట్టు అవుతుంది అనమాట. అలా విశ్వామిత్ర మహాముని యొక్క ఆశీర్వాదంతో ఆ శివధనస్సుని ఎక్కు పెట్టడము, అది నారి సంధించడానికి ప్రయత్నం చేయడము, అది విరిగిపోవడం అనేది క్షణాలలో జరిగిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఏమిటి ఇన్ని రోజులు మేమిందరం ఇంత కష్టపడి ప్రయత్నం చేసింది, ఇంత చిన్న బాలుడు ఇంత త్వరగా ఎలా ఇది సాధ్యం? అప్పుడు అర్థమైందనమాట అందరికీ కూడా ఇది సాధ్యమైన విషయం, కానీ ఈయన గొప్పవాడు అని అందరూ కూడా రామచంద్రుని చూస్తూ ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే రామచంద్రుడు ఈ కార్యాన్ని చేశారో అప్పుడే సీతామాత మనసు అనేది శ్రీరామచంద్రుడికి ఇచ్చేసింది అనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు ఆమె చూసింది ఎవరు ఎక్కు పెడతారని, అంత శక్తివంతులు ఆమెకు ఎవరూ కనిపించలేదు,
మొట్టమొదటిసారిగా శ్రీరామచంద్రుల్లో అటువంటి శక్తి సామర్థ్యాలు ఆమెకి కనిపించాయన్నమాట. మామూలుగా ఒక భార్య భర్త నుంచి ఏం కోరుకుంటుంది అంటే, తనని రక్షించే భర్త కావాలి అని కోరుకుంటుందంట భార్య. ఆ విధమైన కోరిక అనేది ఇప్పుడు తీరింది సీతామాతకి. అది భర్త యొక్క మొదటి క్వాలిఫికేషన్ అంట, భార్యని రక్షించడం. ఆ విధంగా ఆయన ఎంత గొప్పవాడో ఇప్పుడు ఆమెకు అర్థమైంది. వెంటనే ఆమె వరమాలని వేయడానికి ప్రయత్నించింది. ప్రయత్నిస్తే శ్రీరామచంద్రుడు ఆపాడనమాట. అంటే ఎందుకు అంటే, ఓ జనక మహారాజా, నేను మీరు అడిగారు కాబట్టి ఈ నేను ఇందులో పాల్గొన్నాను, అంతే తప్ప నేను వివాహం చేసుకోవాలి అని కాదు. నేను వివాహం చేసుకోవాలి అంటే నా తండ్రి గారి యొక్క పర్మిషన్ నాకు కావాలి అని అన్నారనమాట. ఈ మాట ఎప్పుడు విన్నదో సీతామాత, శ్రీరామచంద్రుడు ఇంకా ఎక్కువ నచ్చేశాడనమాట ఆమెకి. ఎందుకంటే సాధారణంగా శాస్త్రం ఈ విధంగా చెప్తుంది, ఎప్పుడైనా కానీ కొన్ని విపత్కరమైన పరిస్థితులు, కొన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తే ఎక్కువగా మగవారు మౌనంగా ఉంటారంట, ఆడవారేమో ఇంకా ఎక్కువ గట్టిగా మాట్లాడతారు, ఇంకా గట్టిగా ఎక్కువ అరుస్తారట. అయితే ఇక్కడ శ్రీరామచంద్రుడు ఏం చేశాడో, అటువంటి పరిస్థితుల్లో ఆయన మౌనంగా ఉండకుండా నిరభ్యంతరంగా ఆయన మనసులో ఏముందో అది తన తండ్రి గారికి చెప్పారు. నిన్న నా తండ్రి గారి యొక్క అనుమతితోనే వివాహం చేసుకుంటాను అని. ఆ విషయము ఆమెకి నిర్మోహమాటంగా మనసులో ఉన్నది ఏమైనా కానీ నిజాయితీగా చెప్పడం అనేది చాలా బాగా నచ్చింది సీతామాతకి. ఆ తరువాత ఇంకా అదొక్కటే కాదు, ఎంతో మంది ఆ రాజ్యంలో, చుట్టుపక్కల అన్ని రాజ్యాల్లో కూడా సీతామాతని వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, శ్రీరామచంద్రుడేమే ఆమె స్వయంగా వరించడానికి వస్తున్నా కానీ నా తండ్రి గారి పర్మిషన్ తీసుకోవాలి అని ఆమెని ఆపాడు. అంటే ఆయనకి ఎంత క్రమశిక్షణ ఉన్నది అని చూసి ఆమెకి ఇంకా నచ్చాడనమాట. ఈ విధంగా ఆమె ఒక భర్తలో ఏం కోరుకుంటారో ఎవరైనా, ఆ విషయము శ్రీరామచంద్రుల్లో చూసి ఆమె మనసులో నారాయణుణ్ణి స్మరించింది. ఓ నారాయణ, ఈ శ్రీరామచంద్రుడే, ఈ శ్రీరాముడే నాకు భర్తగా కావాలి అని కోరుకుందనమాట. వెంటనే ఇంకా అప్పుడేం జరిగింది, ఇంకా జనక మహారాజు మనసులో ఇంకా సందిగ్ధం వచ్చేసింది. ఇప్పుడు ఏం జరిగింది, ఆయనైతే విల్లు విరిచాడు, అర్హత పొందాడు, కానీ ఇప్పుడు వివాహానికి నిరాకరిస్తున్నాడు, తండ్రిని అడగాలంటున్నాడు. ఇప్పుడు ఈయన ఒకవేళ వివాహం చేసుకోకపోతే ఇప్పుడు ఆ శివధనుస్సు కూడా లేదు, నేను ఏ పరీక్ష ద్వారా వరుణ్ణి ఎంచుకోగలను, అసలు వరుణి ఎంపికే జరగదు. ఈ విధంగా జరిగిపోయింది ఏమిటి అని జనక మహారాజు చింతిస్తూ ఉంటే, అప్పుడు వచ్చి విశ్వామిత్ర మహాముని చెప్తారు, ఓ రాజా మీరేం చింతించకండి, మీరు దూతని పంపించండి, మీరు దశరథ మహారాజు దగ్గరికి దూతని పంపించండి, అన్ని విషయాలు అవే సర్దుకుంటాయని ఆయన దూతని పంపిస్తారనమాట. అప్పుడు జనక మహారాజు సీతామాతని శ్రీరామచంద్రుడికి అప్పగిస్తూ, అంటే ఆయన చెప్తూ ఉన్నారనమాట, ఆయన మనసులో మాటని శ్రీరామచంద్రుడికి చెప్తూ ఉన్నారు. ఈ సీతామాత ఎవరు అంటే, నా సీత ఇప్పటి నుంచి నీకు నీడలాంటిది అని చెప్తారనమాట. నీడ అంటే ఏమిటండి, ఇప్పుడు మనని ఎవరైనా విడిచి వెళ్ళవచ్చు, కానీ మన నీడ ఎప్పుడైనా మనని విడిచి వెళ్తుందా? ఎవరి నీడ కూడా వాళ్ళని ఎప్పుడు విడిచిపెట్టదు. అటువంటిదే నా బిడ్డ సీత, ఎప్పుడు కూడా ఇక నుంచి నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు, ఎప్పుడు నీ తోడుగానే ఉంటుంది. అయితే ఇంకా నీడ ఎలా ఉంటుంది, ఎప్పుడైనా నీడని మీరు చూడండి, నీడ అనేది మన పాదాల దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఆ ఎండని బట్టి దాని సైజు పెరగొచ్చు, తగ్గొచ్చు, కానీ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, పాదాల దగ్గర నుంచి నీడ స్టార్ట్ అవుతుంది. అంతేకాని తల నుంచి స్టార్ట్ అవుతుందా అండి నీడ? స్టార్ట్ అవ్వదు, పాదాల నుంచి స్టార్ట్ అవుతుంది. ఆయన చెప్తూ ఉన్నారనమాట, ఇక నుంచి నా కూతురు నీ పాదాలకి సేవ చేస్తూ నీ పాదదాసిగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఒక భార్య యొక్క లక్షణాన్ని చెప్పారు, భార్య ఎప్పుడు కూడా భర్తకి దాసిగా సేవ చేయాలి.
దాసిగా సేవ చేయాలి అంటే అక్కడేదో మనం విలువ తగ్గిపోతుంది, భార్య విలువ తగ్గిపోతుంది అని భావించకూడదండి. ఆయనకి ఏం అవసరమో ఆయన మనసు తెలుసుకొని మెలిగితే భార్యకే ఇంకా మంచిది, భర్త ఇంకా మనసు ఎరిగి మెలిగిన భార్యని ఇంకా ప్రేమగా చూసుకుంటాడు. ఆ విధంగా ఏం చెప్తున్నాడు, నీకు నా సీత ఇప్పటి నుంచి నీడ లాంటిది. ఆ నీడ ఎలా ఉంటుందండి, కొన్ని సమయాల్లో నీడ అనేది సూర్యుడి యొక్క ఎండ, ఆ సూర్యకిరణాలని బట్టి కొన్నిసార్లేమో మన ముందు ఉంటుంది, కొన్నిసార్లేమో మన వెనక ఉంటుంది కదండి. ఎప్పుడైతే సూర్యుడి యొక్క వెలుగు మన ముందు ఉంటుంది అంటే అది మనకు సుఖంతోని సమానం. నీ సుఖ దుఃఖాల్లో ఎప్పుడు కూడా, నీ సుఖంలో ఎప్పుడు కూడా నా బిడ్డ నీ వెనకాల ఉండి నిన్ను అనుసరిస్తుంది. ఒకవేళ నువ్వు దుఃఖ పరిస్థితుల్లో కనుక ఉంటే నా బిడ్డ నీకు ముందుగా ఉండి ముందు ఆ దుఃఖాన్ని ఎదుర్కొంటుంది అని చెప్పారనమాట. ఏం చెప్పారండి, ఒకటే చిన్న మాట చెప్పారు. ఫస్ట్ ఏమిటి, నా కూతురు ఇప్పటి నుంచి నీకు నీడలాగా ఉంటుందని చెప్పారు. అందులో ఎంత నిగూఢమైన అర్థం ఉంది అంటే నీ దాసి అని చెప్తున్నారు. సుఖ దుఃఖాల్లో సుఖంలోనేమో వెనక ఉంటుంది, దుఃఖంలోనే ముందు ఉంటుంది. ఆ దుఃఖం నా కూతుర్ని ఎదుర్కొని నీ దగ్గరికి చేరాలి అని చెప్తున్నారన్నమాట. అంటే ఏమిటి, ఒకప్పుడు ఎవరైనా మాట్లాడితే అవి ఆణిముత్యాల్లాగా ఉండేయన్నమాట. అంటే ఒక మాటలో ఎంతో మీనింగ్ ఉండేది. ఇప్పట్లాగా మనం లొడలొడ వాగినట్టుగా అప్పుడు ఎవరు మాట్లాడేవారు కాదు, ఒక మాటలో ఎంతో మీనింగ్ఫుల్ గా మాట్లాడేవారు వాళ్ళు. ఆ విధంగా సీతామాతని శ్రీరామచంద్రుడికి అప్పగించారనమాట జనక మహారాజు. మనకి తెలుసు ఆ తర్వాత దశరథ మహారాజు ఒప్పుకోవడము, సీత రామచంద్రుడు మరియు భరత శత్రుఘ్నులు మరియు సీతాదేవి యొక్క ముగ్గురు చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఒకే సమయంలో వివాహాలు జరుగుతాయి. అందరూ కూడా ఈ వైదేహపురం నుంచి అయోధ్యకి పయనమవుతారన్నమాట. అయితే ఈ అయోధ్య ఏ విధంగా ఉంటుంది అంటే ఎంతో, ఇప్పుడు ఆ సమయంలో ఆ వివాహ మహోత్సవం జరిగి ఈ స్వయంవరం అంతా జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల రాజ్యాల ప్రజల వాళ్ళందరూ కూడా వచ్చి, ఆ రాజులందరూ కూడా వచ్చి అందరూ వీక్షిస్తారన్నమాట. అసలు ఇది సాధ్యం కాదనుకున్నది సాధ్యమైంది కేవలం శ్రీరామచంద్రుడి వలన. అటువంటి శ్రీరామచంద్రుడికే ఈ సీతాదేవిని పొందే అర్హత ఉంది. సీతాదేవి యొక్క అందం ఏ విధంగా ఉంది అంటే వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారన్నమాట. ఇప్పుడు అసలు భగవంతుడు మాకెందుకు కనురెప్పలు మూసుకునే ఇలాంటి టెక్నాలజీ ఎందుకు ఇచ్చాడు అని ఈ కనురెప్పలు మూసి తెరిచినంత సమయంలో మేము సీతాదేవి దర్శనం చేసుకోలేకపోతున్నామే అని అనుకుంటున్నారంట అందరు కూడా. అప్పుడు మనకి ఇంతకు ముందు గోపికలు కూడా శ్రీకృష్ణ భగవాను యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఆయన ఎప్పుడైతే ఉదయమంతా వెళ్ళి ఆవులని దూడలని మేపుకొని సాయంత్రానికి తిరిగి వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవాన్ని చూద్దాము అని అనుకున్నప్పుడు ఆ కనురెప్పలు అడ్డుగా వచ్చినప్పుడు ఈ మొత్తము గోపికలు కూడా అలాగే బ్రహ్మదేవుణ్ణి నిందించేవారనమాట. ఏం డిజైన్ చేసావు బ్రహ్మదేవ, ఈ కనురెప్పలు ఎందుకు ఇచ్చావు మాకు అని. అలానే మనుషులు భావిస్తూ ఉన్నారనమాట. దేవతలు ఏమనుకుంటున్నారు అంటే అసలు మాకు రెండు కళ్ళే ఎందుకు ఇచ్చావు, ఇంకా కొన్ని కళ్ళు ఇస్తే ఇంకా బాగా దర్శించుకునే వాళ్ళం కదా అని. అలా ప్రతి ఒక్కరూ కూడా ఆ సీతారామ కళ్యాణాన్ని దర్శించి అందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఆ తరువాత వీళ్ళందరూ కూడా బయలుదేరతారు అయోధ్యకి. ఆ అయోధ్య మొత్తము కూడా శ్రీరామచంద్రుడి యొక్క భక్తులే. వాళ్ళందరికీ కూడా రామచంద్రుడు అంటే ఎంత ఇష్టం అంటే అయోధ్య వాసులందరికీ కూడా వాళ్ళ తండ్రి గారు దశరథ మహారాజు, నేను ఇక నా పుత్రుణ్ణి రాజుగా చేస్తాను అని చెప్పినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషిస్తారంట. అప్పుడు ఆ దశరథ మహారాజుకి అనిపించింది, అసలు ఏమిటి వీళ్ళెవరికి కూడా నేనంటే ఎక్కువ ఇష్టం లేదా, ఆయన ఎన్నో వేల సంవత్సరాలు పరిపాలించారు దశరథ మహారాజు, ఇన్ని రోజులు నా పరిపాలన నచ్చలేదా వీళ్ళకి, ఆయనకి పుత్రుణ్ణి అందరూ స్వీకరిస్తున్నారు అని సంతోషంగానే ఉంది.
కానీ నా పాలల్లో ఏమైనా లోపం ఉందా అని సందేహం వచ్చిందనమాట. అంత సంతోషించారు ఆ రాజ్య ప్రజలందరూ కూడా శ్రీరామచంద్రుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలి అని అనుకున్నప్పుడు. అప్పుడు మనం తెలుసుకోవాలి, రాముడు అంటే వాళ్ళందరికీ కూడా ఎంత ఇష్టమో. ఆ సమయంలో ఏం జరిగిందండి, కౌసల్య మాత దశరథ మహారాజుని 2 వరాలు అడిగి భరతుణ్ణి మహారాజుని చెయ్యమని మరియు శ్రీరామచంద్రుణ్ణి వనవాసాలకి పంపించమని 14 సంవత్సరాలు చెప్తారు. అప్పుడు ఏం జరిగింది, రామచంద్రుడు ఏమనుకుంటాడు, నేను ఒక్కడే వెళ్తాను, నా తండ్రి గారు ఆజ్ఞ ఇచ్చింది ఎవరికి, నాకు ఇచ్చారు, అందుకని నేను వెళ్తాను అని నిర్ణయం చేసుకుంటాను. ఎప్పుడైతే ఆ నిర్ణయం చేసుకున్నారో ఆయన, వెంటనే లక్ష్మణుడు మరియు సీతామాత మేము కూడా మీతో పాటు వస్తాం. అప్పుడు రామచంద్రుడు అంటారనమాట, అసలు నీకు రావాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇక్కడ ఉండు, నేను 14 సంవత్సరాలు వెంటనే గడిచిపోతాయి, నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను, నువ్వెంతో సుకుమారవతివి, నువ్వు ఆ అరణ్యాలకి రాలేవు అని చెప్తారనమాట. అప్పుడు లక్ష్మణుడు ఏమంటాడంటే, అవును మాట, మీ ఉద్దేశం ఏంటి, మాతాజీ, కైకేయి కైకేయి కదా వరం కోరింది, సుమిత్ కౌసల్య అని చెప్పారండి. అవునా, సారీ మాతాజీ, కైకేయి అండి వరం కోరింది, అందుకని కైకేయి వరం ఇచ్చారు కాబట్టి ఆ వరాలు ఎవరిచ్చారు, దశరథ మహారాజు ఇచ్చాడు. ఆ దాని యొక్క ఎప్పుడైతే ఆయన మాట ఇచ్చాడు అని రామచంద్రుడు తెలుసుకున్నాడో, ఆ తెలుసుకోగానే ఆయన ఇంకేమి చెప్పలేదు, పుత్రుని పిలిచి ఏమి చెప్పలేదు, ఇమ్మటే వాళ్ళ తండ్రి గారు ఈ విషయంలో బాధపడుతున్నాడు అని తెలుసుకుని వెంటనే రామచంద్రుడు ఆ నిర్ణయం తీసుకుంటాడనమాట, నేను వనవాసానికి వెళ్ళాలి అని. అయితే అప్పుడు ఏం జరుగుతుంది, లక్ష్మణుడు అంటాడనమాట, ఏమంటాడంటే, అమ్మా నీకేంటి బాధ, శ్రీరామచంద్రుడికి సేవ చేయాలి అంతే కదా, నేను సేవ చేస్తాను, నువ్వు ఎలా సేవిస్తావో అదే విధంగా నేను రామచంద్రుడి యొక్క సేవ చేస్తాను, నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తారనమాట. అప్పుడు సీతామాత ఏమంటుందంటే, నీ సుఖాల్ని నేను ఏ విధంగా పంచుకుంటానో నీకు వచ్చిన కష్టాన్ని కూడా నేను అదే విధంగా పంచుకోవాలి, నీ యొక్క ప్రతి కష్టంలో నేను ముందుంటాను, నీకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా అరణ్యంలో నేను చూసుకుంటాను అంటుందన్నమాట. అంటే యాక్చువల్గా ఆమె చూసుకోగలదా అండి, ఆమె ఎంతో సుకుమారవతి, రామచంద్రుడు క్షత్రియుడు, అతన్ని ఏమేమి రక్షించలేదు, కానీ ఆమె ప్రేమ అంతగా ఉందన్నమాట, భర్తని విడిచిపెట్టి ఉండలేదు, ఆయన్ని సేవించకుండా కూడా ఉండలేదు, అందుకని ఆమె కూడా ప్రయాణం అవుతుంది వారిద్దరితో పాటు. అప్పుడు లక్ష్మణుడు అంటాడనమాట, ఏమనంటే, మీ ఇద్దరి ముందు నేను ఉంటాను, మీ ఇద్దరికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ముందు లక్ష్మణుడు, ఆ తర్వాత సీతామాత, ఆ తర్వాత శ్రీరామచంద్రుడు ఆ విధంగా ఆ వనవాసానికి ప్రయాణం అవుతారనమాట. ఆ విధంగా వనవాసంలోకి ప్రయాణమైన తర్వాత ఆ మొత్తము, ఇప్పుడు మనము ఈ రామచంద్రుడి యొక్క కథని మొత్తం కూడా ఏ విధంగా తెలుసుకుంటున్నాము అంటే, ఇది మనము 3 కోణాల్లో తెలుసుకుంటున్నామండి. అది ఏమిటి అంటే, ఒకటేమో మోరల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ అంటే ఉన్నతమైన లక్ష్యాలు, ఉన్నతమైన విధానం. మోరల్స్ అంటే ఏం చెప్తారు మాతాజీ, మొరాలిటీ అంటే నీతి నీతి విలువలు నీతి నియమాలు, ఏ విధంగా మనము ఆ నీతి నైతిక నియమాలు ఏ విధంగా ఉంటాయో ఆ యొక్క కోణంలో తెలుసుకుంటాము. ఇంకొకటి ఆధ్యాత్మికమైన కోణంలో, ఇంకొకటి ఒక భక్తుల యొక్క కోణంలో. ప్రతి ఒక్క సీతామాత యొక్క ప్రతి ఒక్క స్టెప్ అంటే ప్రతి ఒక్క ఆమె వేసిన ప్రతి అడుగు కూడా ఈ 3 కోణాల్లో మనం తెలుసుకుంటాం ఈరోజు. ఆ విధంగా ఇప్పుడు ముందు ఏం జరిగిందండి, వాళ్ళు వనవాసానికి ప్రయాణం అయ్యారు. అందులో ఏమిటి, మొదటి కోణం ఏమిటి, సీతామాత భర్తని అనుసరించాలి అనుకుంది, అది ఒక భార్య యొక్క బాధ్యత. ఇంకొకటి ఏమిటి, అసలు ఆమె వెళ్తే అక్కడ ప్రమాదం జరుగుతుంది అని తెలుసు, అయినా వెళ్ళింది, కారణం ఏమిటి, ఆధ్యాత్మికమైన కోణం, అక్కడికి వెళ్ళి దుష్ట సంహారం చెయ్యాలి, చేస్తేనే ఈ రాక్షసులందరూ సంహరించబడతారు, అది ఇంకొకటి.
మూడవది ఏమిటి? ఒక భక్తురాలు. సీతామాత రామచంద్రుడి యొక్క భక్తురాలు. ఒక భక్తురాలు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి అనుసరిస్తుంది, భగవంతుణ్ణి విడిచిపెట్టదు. ఆ విధంగా ఆమె శ్రీరామచంద్రుణ్ణి అనుసరిస్తూ వనవాసానికి వెళ్ళింది. అక్కడ వెళ్ళిన తరువాత వాళ్ళకి ముందుగా రావణాసురుడి యొక్క సోదరులు కరదూషణులు, మరి వాళ్ళ యొక్క మొత్తము రాక్షస రాజ్యం కూడా ఉంది, మొత్తం అంతమంది ఈ వనాల్లో సంచరిస్తూ అక్కడ ఎంతో మందిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అటువంటి కరదూషణులని ఏం జరిగిందండి, ఈ శూర్పణఖ ఫస్ట్ కరదూషణుల్ని కూడా అడుగుతుంది. శూర్పణఖ ఎవరు? రావణాసురుడి చెల్లెలు. రామచంద్రుణ్ణి మోహించి ఆయన్ని వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది, కానీ అది కుదరదు. కాబట్టి ఆమె కరదూషణులకి వెళ్ళి చెప్తుంది, తరువాత వెళ్ళి రావణాసురుడికి కూడా చెబుతుంది అనమాట. ఈ కరదూషణులు అప్పటి వరకు ఎంతో బీభత్సాలని సృష్టిస్తూ ఉంటారు ఆ ప్రదేశంలో. అటువంటి కరదూషణులు ఎంతమంది ఉంటారంటే 14,000 మంది ఉంటారండి. ఈ 14,000 మందిని కూడా రామచంద్రుడు ఒక్కడే ఒంటరిగా వెళ్ళి ఒక అరగంటలో వాళ్ళందరినీ కూడా సంహరించేస్తారు. సంహరించి తిరిగి వచ్చిన తర్వాత సీతామాత అడుగుతుంది అనమాట, ఓ రామచంద్ర నువ్వేం చేశావు? అంటే ఏం చేశాను, ఈ కరదూషణులు రాక్షసులు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ ఉన్న మునులందరినీ, అందుకే వాళ్ళని సంహరించాను. అప్పుడు సీతామాత అంటుంది అనమాట, వాళ్ళు రాక్షసులు, సరే వాళ్ళు రాక్షసులే, అయితే మరి వాళ్ళకి అవకాశం ఇచ్చావా నువ్వు, వాళ్ళు మారిపోవడానికి ఏమన్నా అవకాశం ఇచ్చావా అని అడుగుతుంది అనమాట. యాక్చువల్గా కరదూషణులకి రామచంద్రుడు అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ సీతామాత ఏ విధంగా ఉంటుంది అంటే, ఆమె యొక్క భావన, ఆమె జనని, అందరికీ తల్లి లాంటిది. తల్లి యొక్క భావన ఎలా ఉంటుందంటే, పుత్రుడు ఎటువంటి వాడైనా సరే వాడిని రక్షించడానికే ప్రయత్నం చేస్తుంది. తండ్రి ఎప్పుడైనా పిల్లల్ని శిక్షించి సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, తల్లి ఎప్పుడు కూడా బిడ్డల్ని రక్షిస్తుంది అనమాట. మరి నువ్వు ఒక అవకాశమే ఇవ్వకుండా ఏ విధంగా నువ్వు కరదూషణుల్ని శిక్షించావు అని అడుగుతుంది అనమాట. అది గుర్తుంచుకునే శ్రీరామచంద్రుడి తర్వాత రావణాసురుడికి మళ్ళీ రెండవ అవకాశం ఇస్తారనమాట. ఆ విధంగా ఏం జరుగుతుందండి, కరదూషణుల సంహారం జరిగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది, శూర్పణఖ రావణాసురుడికి కూడా వెళ్ళి చెప్పింది. అప్పుడు రావణాసురుడు బయలుదేరతాడు సీతామాతని తీసుకుని వెళ్ళాలి అని. ఎందుకంటే ఈ శూర్పణఖ ఏం చెప్తుంది అంటే, నేను అక్కడ వాళ్ళ యొక్క భార్యను చూశాను, ఆ స్త్రీ ఎంతో అందంగా ఉంది. అయితే ఈ రావణాసురుడికి ఒక లోభం ఉందన్నమాట. ఏమిటి, ఆయనకి ఎక్కువ మంది స్త్రీలు ఎవరు తెలిస్తే వాళ్ళందరినీ వివాహం చేసుకోవడం, తన రాజ్యానికి తెచ్చి ఉంచుకోవడం, అది రావణాసురుడి యొక్క అలవాటు. ఆ విధమైన లోభంతోనే అప్పుడు ఆయన అక్కడికి వెళ్తారు. సీతామాత మరియు రామచంద్రుడు ఉన్న ప్రదేశానికి, ఆ అరణ్యంలోకి వెళ్ళి సీతామాతని అపహరించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఏం జరుగుతుందండి, ముందుగా అక్కడ ఒక జింక రూపంలో ఆయన మారీచుడు లక్ష్మణ లక్ష్మణ అని అరుస్తాడు. ఎప్పుడైతే ఈ మాటని విన్నారో ఆయన ఏ గొంతుతో అరుస్తారు, రామచంద్రుడి యొక్క గొంతుతోని. ఎప్పుడైతే సీతామాత రామచంద్రుడి గొంతుని విన్నదో, లక్ష్మణ లక్ష్మణ సహాయం చెయ్యి అని, వెంటనే ఆమె చాలా భయపడుతుంది, బాధపడుతుంది అనమాట. తన భర్త అక్కడ అపాయంలో ఉన్నారు, లక్ష్మణుడికి చెప్తేనేమో ఆయన వెళ్ళడం లేదు. ఏమంటున్నాడు, నా అన్నగారు ఎంతో శక్తివంతులు, ఎప్పటికీ కూడా నా అన్నగారు ఎప్పటికీ కూడా అలా అరవడు, ఎటువంటి స్థితిలో కూడా అలా రక్షణని అడగడు అని చెప్తారనమాట. ఎంత చెప్పినా సీతామాత మనసు ఒప్పుకోదు. ఏం చేస్తుందామా, ఎంత చెప్పినా ఆయన ఒప్పుకోవడం లేదు. ఎలా అయినా కానీ లక్ష్మణుని పంపించాలి ఇక్కడి నుంచి, అప్పుడే వెళ్ళి తన అన్నగారిని చూసి వస్తాడు. అప్పటిదాకా నా మనసు శాంతించదు అని ఏమంటుంది, నీకు ఏదో నా మీద చెడు ఉద్దేశం ఉండబట్టే నువ్వు వెళ్ళడం లేదు. ఆ మాట అనగానే లక్ష్మణుడికి ఎంతో బాధ కలుగుతుంది అనమాట. ఎంత బాధ కలిగింది అంటే, ఆయన వెళ్ళాలి అని నిర్ణయం చేసుకుంటాడు. వెళ్తే ఆయనకు తెలుసు, నేను వెళితే అక్కడ నా తండ్రి గారు కూడా, అక్కడ మా అన్నగారు రామచంద్రుడు కూడా నన్ను దూషిస్తాడు, నువ్వు ఎలా సీతామాతని ఒంటరిగా వదిలేసి వచ్చావని. అక్కడికి వెళ్ళినా ఆయన నన్ను దూషిస్తాడు, ఇక్కడ ఈమ కూడా నన్ను దూషిస్తుంది, ఏం చెయ్యాలి? రాముడి యొక్క మాటలే కొంచెం నయం, ఈ మాటలు ఇంకా కటువుగా ఉన్నాయి, నేను ఈ మాటలు వినలేను అని వెళ్ళిపోదామని నిర్ణయం చేసుకుంటాడు.
అయితే ఆయన ఎంతో బాధపడతాడు, కానీ ఎప్పుడు కూడా ఆమె గురించి మనసులో కోపం తెచ్చుకోలేదు, ఏ విధంగా తప్పుగా కూడా భావించలేదు. కేవలము ఆమె నన్ను ఈ విధంగా అన్నది కాబట్టి నేను వెంటనే వెళ్ళాలి అని నిర్ణయం చేసుకుంటాడు. నిర్ణయం చేసుకునేటప్పుడు అక్కడ ఒక లక్ష్మణ రేఖని గీసి నువ్వు ఇది దాటవద్దు అని చెప్పేసి వెళ్తాడనమాట. వెళ్తే అక్కడ రామచంద్రుడు కూడా ఎందుకు వదిలేసి వచ్చావని అంటారు. ఇక్కడనేమో ఏం జరుగుతుంది, ఈ రావణుడు ఆమెని ప్రేరేపిస్తాడు, నువ్వు గీత దాటవలసిందే అని ప్రేరేపిస్తాడు. ఆమె గీత దాటుతుంది, దాని వలన లక్ష్మణుడు ఆ అపరాధి ఎవరండినా రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని ఆయన లంకకు తీసుకుని వెళ్తారు. అయితే ఇక్కడ మనము ఒకటేమిటి, ఎప్పుడైతే మనము నీతి నియమాల అనుసారంగా చూస్తే ఏమిటి, లక్ష్మణి యొక్క మనసు అనవసరంగా బాధ పెట్టింది సీతామాత, అందుకనే ఆమె రావణుడి చేత అపహరించబడింది. అది నీతి నియమాల అనుసారంగా చూస్తే అది, ఎవరినైనా మనం అనవసరంగా బాధ పెడితే దానికి పర్యవసనాన్ని మనము ఎదుర్కోవాల్సిందే. అది ఒకటి. రెండవది ఏమిటి, అసలు ఇది ఆధ్యాత్మికమైన కోణంలో మనం కనుక చూస్తే మనకు తెలుసు రాముడి యొక్క లక్ష్యం ఏమిటి, అందరి రాక్షసులని సంహరించాలి. రావణాసురుని అంటే సీతామాతను ఆయన తీసుకుని వెళ్తేనే అది సాధ్యం, లేకపోతే ఎందుకని రాముడు వెళ్ళి అక్కడికి వెళ్ళి సంహరిస్తాడు. అందరి రాక్షసులని నిర్మూలించడమే ఆయన యొక్క లక్ష్యం, అప్పుడు వెళ్ళి అయోధ్యకి వెళ్ళి పరిపాలన చేస్తారన్నమాట. అది జరగాలి అంటే సీత అపహరణ జరగాలి. ఇది ఆధ్యాత్మికమైన కోణం. ఇంకొకటి ఏమిటి, భక్తుడి యొక్క కోణం. సీతాదేవి ఒక భక్తురాలు, లక్ష్మణుడు ఎవరు, ఆధ్యాత్మికమైన గురువు, ఆయన ఆది గురువు లక్ష్మణుడు. ఆది గురువు ఏం చెప్తున్నాడు ఒక భక్తుడికి ఒక సాధకుడికి. ఇక్కడ రావణాసురుడు ఎవరు అంటే, ఇప్పుడు అక్కడ అరిచింది ఎవరండి, మారీచుడు. లక్ష్మణ లక్ష్మణ అని అరిచాడు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రదేశాలు, మన చుట్టూ ఉన్న అన్ని పరిస్థితులు కూడా మనని ఆ విధంగానే ప్రేరేపిస్తున్నాయి అన్నమాట, అట్ల వైపు పిలుస్తున్నాయి, లాగుతున్నాయి. కానీ ఆది గురువు మనకి ఏం చేస్తున్నాడు, మన గురువు చెప్తూ ఉన్నాడనమాట, నువ్వు వాటి వైపు లొంగకు, నేను చెప్పినట్టు విను, నువ్వు వాటి వైపు లొంగావా ఇంకా వాటికి దాసోహం అవుతావు అని. గురువు చెప్పినట్టు ఎవరైనా వినకపోతే ఎలా, ఒక సీతామాత ఏ విధంగా ఇబ్బందులు పడింది కష్టాలు పడిందో, మనము కూడా గురువు చెప్పిన మాట వినకపోతే మనము కూడా ఈ భౌతికమైన లోకంలో ఇబ్బందులు కష్టాలు పడతాం. గురువు మనకి ఏం చెప్పాడు, మనందరికి శిక్షా గురువు శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారు ఒకటే మాట చెప్పారనమాట, మీరు నాలుగు నియమాలు పాటించండి, ప్రతిరోజు 16 మాలలు జపించండి, జపిస్తే ఇంకా మిమ్మల్ని ఏ విధమైన భౌతికమైన ఆకర్షణ కూడా మిమ్మల్ని ఆకర్షించదు, మిమ్మల్ని ఆకర్షించకుండా మిమ్మల్ని రక్షించాలి అంటే అందరూ 4 నియమాలు పాటిస్తూ 16 మాలలు జపిస్తే మిమ్మల్ని భగవద్ధామం తీసుకుని వెళ్ళే బాధ్యత నాది అని మన గురువు మనకు చెప్తున్నారు. అది ఎవరు ఆచరిస్తారో, ఈ భౌతికమైన విషయాల పట్ల ఆకర్షణ పొంది ఎవరు దుఃఖానికి గురిగారు, సీతామాత ఏ విధంగా బాధపడిందో అలా ఎవరు కూడా బాధపడరన్నమాట. ఇప్పుడైతే ఏ కోణంలో చూసినా సీత అపహరణ అయితే జరిగిపోయింది, ఆమెని వెళ్ళి లంకలో అశోక వాటికలో ఉంచారు రావణాసురుడు. ఆ అశోక వాటికలో ఉంచారు, ఎక్కడ కూడా ఆమె రాజ్యంలో ఉండలేదు. వెళ్ళి అశోక వాటిక అంటే అది కూడా వనాలే అనమాట, లంకలో ఉండే వనాలు. ఎంతో అందమైన వనంలో అశోక చెట్టు కింద సీతామాత, అన్ని అశోక వృక్షాలు ఉంటాయి, అది అశోక వాటిక. అక్కడ సీతామాత వెళ్ళి ఉన్నదన్నమాట. అక్కడ ఉన్న సీతామాతని ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఆల్రెడీ ఇబ్బంది పడింది, వచ్చింది ఇక్కడికి. ఆ పర్యవసానం ఇక్కడ ఆమె ఎదుర్కొంటూ ఉంది. ఆ పర్యవసానం ఏ విధంగా ఉంది అంటే, ఈ భౌతికమైన ఆకర్షణ అనేది ఈ రావణాసురుడు ఇక్కడ సీతామాతకి ఏ విధంగా ఉన్నాడు అంటే, రావణాసురుడికి ఒక చెడ్డ లక్షణం ఉందని చెప్పుకున్నాం. ఏ అందమైన స్త్రీ కనిపించినా కానీ వాళ్ళని తన రాజ్యానికి తెచ్చేవాడు, అయితే ఎవరిని కూడా బలవంతంగా ఏమి చేసేవాడు కాదనమాట. ఎందుకంటే ఒకసారి రంభని ఆ విధంగానే అవమానిస్తాడు, అవమానిస్తే ఆ రంభ యొక్క భర్త నల కుబేర
ఆయన రావణాసుడికి శాపం పెడతారనమాట. ఏ స్త్రీ యొక్క అనుమతికి భిన్నంగా నువ్వు కనుక ఏమైనా చేస్తే ఇంకా నువ్వు మరణిస్తావు అని ఏదో ఒక శాపం పెడతాడు ఆయన. అప్పటి నుంచి ఆయన ఎవరినైనా ప్రోత్సహిస్తాడు, ఇబ్బంది పెడతాడు, కానీ ఎవరిని బలవంతం ఏం చేయడం అనమాట. అలా సీతామాతకి అన్ని రకాలుగా ఆయన ప్రలోభ పెడుతూ ఉన్నారు. ముందుగా ఏ విధంగా అని చెప్పారంటే, ఆయన ఎంతమంది నా రాజ్యంలో నాకు స్త్రీలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమందో ఉన్నారు నాకు, అయితే ఇంతమంది కంటే కూడా నిన్ను నేను మొదటి భార్యని చేసుకొని ఈ రాజ్యానికి నిన్నే రాణిని చేస్తాను. నువ్వు రామచంద్రుని కట్టుకొని ఏం చేసుకున్నావు, వనవాసాల్లో వచ్చి కష్టపడుతున్నావు, నేను అలా కష్టం లేకుండా నిన్ను నేను చూసుకుంటాను అని చెప్తారనమాట. అది ఏ విధంగా కూడా ఆమె లొంగదు, ఒప్పుకోదు, అసలు పట్టించుకోనే పట్టించుకోదు సీతామాత. అయితే ఆయన ఏం చేద్దాం అనుకున్నారు, సామధాన భేద దండోపాయాలు అనమాట. అంటే ఏదైనా ఒక పని జరగాలి అంటే అది ఏ విధంగా అయినా పని చేయించుకోవడానికి ప్రయత్నం చేయడం. ఇప్పుడు ఏం జరిగింది, ఆ తరువాత భయపెడుతూ ఉన్నాడు. ఒక సంవత్సరం గడువు ఇస్తాడు అనమాట సీతామాతకి రావణాసుడు. నువ్వు కనుక అంతలో ఒప్పుకోలేదనుకో, నా రాజ్యంలో ఎంతో మంది రాక్షస స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిన్ను ముక్కలుగా నరికి నువ్వు బ్రతికుండగానే నరికేసి నిన్ను తినేస్తారు. ఆమెని భయపెడుతూ ఉన్నాడు అనమాట. నీ రామచంద్రుడు ఎప్పుడు వస్తాడు ఇక్కడికి, వచ్చి నిన్ను ఎలా రక్షిస్తాడు, అది సాధ్యమే కాదు అని అన్ని విధాలుగా భయపెడుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడు దానికి కూడా సీతామాత లొంగదనమాట. ఆ తరువాత ఇంకా ఏమిటి, ఇప్పుడు మనము ఆమె ఎప్పుడు కూడా రామచంద్రుణ్ణే మనసులో పెట్టుకొని ఆయన్నే స్మరిస్తూ ఉంటుంది. ఆయన్నే స్మరించడం వలన ఏ విధమైన భౌతికమైన ప్రలోభాలకి ఆమె లొంగకుండా ఉంది. ఏం చేస్తున్నారు మాతాజీ, సీతామాత ఏం చేస్తున్నారు అశోక వాటికలో ఉండి? శ్రీరామ ధ్యానంలో మునిగిపోయి శ్రీరామచంద్రుణ్ణే ధ్యానిస్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది అంటే, సడన్ గా మన సుందరకాండలో అయిన హీరో ఎవరండి, హనుమంతుడు అప్పుడు అక్కడికి వచ్చారు. ఎంతో దుఃఖంలో ఉన్న సీతామాత యొక్క దుఃఖాన్ని పోగొట్టి ఆమె జీవితంలో సంతోషాన్ని నింపారు కాబట్టి ఇది సుందరకాండ అయింది. ఆయన వచ్చి సీతామాతకి చూపిస్తారనమాట, అమ్మా నేను రామభంటుని అని ఆమెకు నమ్మకం కలిగే విధంగా ఆమెతో మాట్లాడి ఆమెకి శ్రీరామచంద్రుడు ఇచ్చిన ఉంగరాన్ని కూడా చూపిస్తారు. చూపించిన తర్వాత ఆమె నమ్ముతుంది శ్రీరామ బంటు అని. అప్పుడు ఆయన చెప్తారనమాట, అమ్మ నువ్వు ఇటురా, నిన్ను తీసుకొని వెళ్తాను, నిన్న వీపు మీద కూర్చోబెట్టి నిన్ను నేను తీసుకొని వెళ్తాను. అంటే ఆమె ఫస్ట్ అపనమ్మకంగా ఫీల్ అవుతుంది, ఇంత చిన్నగా ఉన్న నువ్వు నన్ను ఎలా తీసుకొని వెళ్తావంటే, ఆయన వెంట ఇంత భారీ ఆకారాన్ని కూడా చూపిస్తారు. ఆ తర్వాత ఆమె అంటుంది అనమాట, చూడు హనుమ, నేను ఖచ్చితంగా నీతోనే వస్తాను, నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు, కానీ ఇప్పుడు నేను నీతోని వచ్చాను అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది, రామచంద్రుడికి అవమానం జరుగుతుంది. తన భార్యని ఎవరో బలవంతంగా తీసుకొని వెళ్తే ఆమెని రక్షించలేకపోయాడు రాముడు అని చెడ్డ పేరు వస్తుంది. భార్యని ఇక్కడికి వచ్చి ఈ రావణాసుడిని శిక్షించి నన్ను తీసుకొని వెళ్తే అది ఆయనకి గౌరవం, అది రావణుడికి శిక్ష పడుతుంది, అది ఆయనకి గౌరవం కూడా ఉంటుంది. అటువంటిది నేను ఎవరు చూడకుండా నీతోని వచ్చేస్తే అది రామచంద్రుడికి ఎంత అవమానం అవుతుంది. ఒకవేళ రామచంద్రుడు రాలేక నన్ను ఇక్కడ రావణాసుడు చంపేసినా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఆ విధంగా నీతోని రాను అని చెప్తుంది అనమాట. అంటే ఆమె పరిస్థితి ఎలా ఉంది చూడండి. అక్కడ మనకి ఇది వినడానికి చాలా సులభంగా అనిపిస్తుంది, కానీ మొత్తం చుట్టూ రాక్షసులు ఉన్నారు, అక్కడ ఆమె ఒక్కతి మాత్రమే మనిషి, మిగిలిన అంటే రాక్షసులు అంటే అందరు రాక్షస స్వభావంతోనే ఉన్నారు. రాక్షసులు ఇంకా మనుషుల కంటే ఇంకా శక్తి సామర్థ్యాల్లో, సంపదలో, ఐశ్వర్యంలో ఉన్నతంగా ఉంటారనమాట. అందుకనే ఏం చెప్పాము, భూలోకం పైన భువర్లోకం ఉంటుంది, అక్కడ ఎవరు ఉంటారు, రాక్షసులే ఉండేది. వాళ్ళు అన్ని విధాలుగా మనకంటే ఉన్నతంగా ఉన్నారు, అందరిలోకి భిన్నంగా ఉంది అక్కడ సీతాదేవి. వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు చూడండి, మనము ఎవరింటికైనా వెళ్ళాం బంధువులింటికి,
వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు వాళ్ళు మనతో మంచిగా ప్రవర్తిస్తే మనకు ఒక రోజు 2 రోజులు అక్కడ ఉండాలనిపిస్తుంది. కానీ ఎవరైనా మనతోని అక్కడ ఉన్నవాళ్ళు సరిగ్గా మాట్లాడకపోయినా మంచిగా మనతో ఉండకపోతే ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉంటావు మాతాజీ అక్కడ? ఉంటారా ఎవరైనా? ఉండము ఉండలేము మాతాజీ, ఉండలేము. అంతనే. ఆ రోజు వెళ్ళి రేపు వెళ్దాం అనుకున్న వాళ్ళని కూడా ఇయ్యాలే బయలుదేరతాం. కానీ సీతామాత పరిస్థితి ఏమిటి? అంతమంది రాక్షసులు, ఆమెకు అక్కడ ఏ విధమైన రక్షణ లేదు. అటువంటి ప్రదేశంలో ఎవరైనా వచ్చి నిన్ను ఇక్కడి నుంచి మాయమైపోయి గాలిలో ఎగిరి నిన్ను తీసుకొని వెళ్ళి రామచంద్రుడి ముందు దింపుతానన్నారు, అదే మనమైతే ఏం చేస్తామండి? వెంటనే వెళ్ళిపోవటానికి ట్రై చేస్తాం, వెళ్ళిపోవడానికి ఆ సిద్ధం ఇబ్బందులు అయిపోతాం. పడలేము. ఆ ఇబ్బందులు పడే అంత శక్తి మనకి లేదు. కానీ సీతామాత ఏమన్నది, నేను ఇక్కడ మరణించడానికైనా సిద్ధమే, తప్ప రామచంద్రుడికి అవమానం కలిగే విధంగా నేనేం చెయ్యను, కాబట్టి నేను ఇక్కడ రాలేను అని చెప్తుందన్న. అప్పుడు ఆ విషయాన్ని తీసుకుని వెళ్ళి మన హనుమంతుడు రామచంద్రుడికి విషయం చెప్పడము, ఆ తర్వాత ఆయన రావడము, రావణాసురుణ్ణి వధించడము జరుగుతుంది. ఇది ఎలా చెప్తున్నారంటే మాతాజీ, ఓన్లీ సీతామాత యొక్క ఔన్నత్యం చర్చించుకుంటున్నాం, మొత్తం రామకథ అంతా కూడా మనము సింపుల్ గా చర్చిస్తున్నాం అనమాట. అప్పుడు ఏం జరిగింది, రావణాసురుణ్ణి శ్రీరామచంద్రుడు వధిస్తాడు, ఇంకా ఆమెని అప్పుడు స్వీకరించాల్సిన సమయం. అప్పుడు ఏం జరిగింది అంటే రామచంద్రుడు ఒక షరతును పెడతారు, నువ్వు అగ్ని పరీక్ష చేస్తేనే నేను నిన్ను స్వీకరిస్తాను అని. అక్కడ మనము ఇది ఎలా అనిపిస్తుందంటే వినే వాళ్ళకి ఎంతో బాధగా అనిపిస్తుంది, ముఖ్యంగా స్త్రీలకి. అదేమిటి, ఆమె ఎంతో గొప్పది, ఆమె ఎంతో గొప్ప భక్తురాలు, ఎంతో ఆ శీలవతి, సౌమ్యవతి, అటువంటి భార్యని ఈ విధంగా పరీక్షిస్తాడు ఆ రాముడు అని మనకు అనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా సీతామాత ఆ విధంగా భావించలేదు. ఎప్పుడైతే ఆయన అది అడిగాడో వెంటనే ఆమె అగ్నికుండం తయారు చేయించి స్వయంగా ఆమె అగ్నిలో కూర్చుంటుందన్నమాట. ఆ అగ్నిలోంచి అగ్నిదేవుడే సీతామాతని స్వయంగా బయటికి తీసుకుని వచ్చి ఈమె ఎంతో చాస్టైజ్ ఉమెన్, అంటే చాస్టైజ్డ్ అంటే ఎంతో శీలవతి, పరమ పవిత్రురాలు అని ఆమెని, ఆమె గురించి అగ్నిదేవుడు స్వయంగా చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. అయితే ఎందుకని సీతామాత ఆ అగ్ని పరీక్ష చేయించమని అడుగుతాడు, చెయ్యమని రామచంద్రుడు అంటే, రామచంద్రుడికి మనకి తెలుసు అసలు సీతామాతని కాదు అక్కడికి తీసుకుని వచ్చింది, సీతామాత యొక్క కేవలం ఒక ఛాయా సీతని మాత్రమే రావణాసురుడు అపహరిస్తాడనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ముందే తెలుసు రావణాసురుడు వస్తాడు, ఆమెను అపహరిస్తాడు, వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి సీతామాత ముందుగానే అక్కడ ఉంటుంది, ఆమె ఛాయని మాత్రమే పంపిస్తుంది. అసలు సీతాదేవిని రావణాసురుడు ముట్టుకోలేడు. ఛాయా సీత ఇప్పుడు అగ్నిలోకి ప్రవేశించి అక్కడి నుంచి అసలైన సీత బయటికి వస్తుంది అన్నమాట. ఈ విషయం ఎవరికీ కూడా తెలియదు. ఇది కేవలము మనకి వరాహ పురాణంలోనో కూర్మ పురాణంలోనే ఈ విషయం ఉంటుందండి. ఈ విషయాన్ని విని మనకి చైతన్య మహాప్రభు, చైతన్య మహాప్రభువు ఒకసారి దక్షిణ భారతదేశ యాత్రకి వెళ్తే అక్కడ ఒక బ్రాహ్మణుడు ఎంతో బాధపడుతూ ఉంటాడనమాట, సీతాదేవి అంత సాధ్విని రావణాసురుడు ఎలా తాకాడు, అసలు ఆమెను ఎలా అపహరించాడు, ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మా సీతామాతకైనా ఎంతో దుఃఖిస్తూ ఉంటాడనమాట. అయితే మనకి చైతన్య మహాప్రభు ఏ విధంగా చెప్పినా ఆయన ఒప్పుకోరు. అప్పుడు ఏం చేస్తారంటే చైతన్య మహాప్రభు ఆయన అలా ప్రయాణం సాగిపోతూ ఎంతో దూరం వెళ్ళిపోతారు, అక్కడ ఆయనకి ఈ పురాణం దొరుకుతుంది. ఈ పురాణంలో ఈ కథని విని ఆయన మొత్తం ఆ గ్రంథాన్నంతా కూడా మళ్ళీ చేత్తో రాసి అది మళ్ళీ తిరిగి వచ్చి ఆ బ్రాహ్మణుడికి ఇస్తాడనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు సంతోషిస్తాడు. ఒక భక్తుడి యొక్క సంతోషం కోసం భగవంతుడు ఎంత కష్టపడతాడంటే ఎంత కష్టానికైనా సిద్ధం. మనం అనుకుంటాము భక్తులే భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారని, కాదు, భగవంతుడు భక్తుల కంటే ఇంకెక్కువగా చేస్తారు. ఇప్పుడు మనము 1 రూపాయి ఇచ్చామనుకోండి, భగవంతుడు తిరిగి మనకి 10 రూపాయలు, మన అర్హతను బట్టి ఒక్కొక్కసారి 100 కూడా మనకి తిరిగి ఇవ్వచ్చు. అదే విధంగా సేవ కూడా మనం చేసే సేవకి ఎన్నో రెట్లు తిరిగి భగవంతుడు మనకు చేస్తూ ఉంటాడు. కానీ అది చూసి తెలుసుకునే అంత జ్ఞానం మనకు లేదంతే.
ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు, సీతామాతని అగ్ని పరీక్షలో ఆమె అగ్ని పరీక్షని ఎదుర్కొంటుంది. ఆ తరువాత సీతామాత శ్రీరామచంద్రుణ్ణి చేరుకుంటుంది. అక్కడి నుంచి ఏం జరిగిందండి, వాళ్ళందరూ కూడా తిరిగి అయోధ్యకి వెళ్ళిపోతారు. అయోధ్యకి వెళ్ళి అక్కడ రామచంద్రుడితో కలిసి సీతామాత కొంతకాలం మాత్రమే సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా సంతోషంగా ఉన్న సమయంలో ఒకరోజు ఒక వనంలో కూర్చొని ఉంటారు ఇద్దరు. ఆ సమయంలో సీతామాత చెప్తుంది తాను గర్భం దాల్చాను అనే విషయాన్ని మనకి వివరిస్తూ ఉందన్నమాట. అప్పుడు రామచంద్రుడు ఎంతో సంతోషిస్తాడు. ఎన్నో రోజుల తర్వాత ఒక మంచి వార్త వింటాడనమాట. ఎంతో సంతోషించి ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు సీతామాత అంటుంది, ఎవరైనా ఈ పరిస్థితుల్లో పుట్టింటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, అయితే నేను ఇన్ని రోజులు వనాల్లోనే ఉన్నాను కాబట్టి నేను ఆ వనాల్లోనే వెళ్ళి అక్కడ ఉన్న ఋషుల యొక్క ఆశీర్వాదం తీసుకొని అక్కడ ఒక 2 రోజులు ఉండి తిరిగి వస్తాను అంటే ఆయన అంటారనమాట. ఓ ఇదేం భాగ్యం, సరే వెంటనే తిరిగి వెళ్ళు, వెళ్ళి మళ్ళీ వెంటనే తిరిగి రాను. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, సీతామాతని ఒక చాకలి వాడు నిందిస్తారనమాట. ఏమిటి, ఎవరో పరాయి పురుషుడి దగ్గర ఇన్ని రోజులు ఉన్న భార్యని ఈయన తీసుకొచ్చి ఆయన రాజ్యంలో ఉంచుకుంటున్నాడు ఆయనతో పాటు. అయితే ఆమె అగ్ని పరీక్ష చేసింది కదా అంటే, అగ్ని పరీక్ష చేసింది మనం ఏమన్నా చూసొచ్చామా? అది ఎక్కడో జరిగింది కదా, లంకలో జరిగింది, మేమేమన్నా చూసామా? అటువంటి అనుమానాలు ఉన్నాయి ప్రజలకని తెలుసుకుని అప్పుడు రామచంద్రుడు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటాడు. అయితే ఇప్పటి వరకు మనకు జరిగింది ఏమిటండి, ఇప్పటి వరకు జరిగింది అంతా కూడా మొత్తము రామాయణంలో ఎన్ని భాగాలు ఉన్నాయండి, రామాయణం మొత్తము కూడా 6 కాండాలు ఉన్నాయి. ఈ 6 కాండాల్లో కూడా ఆదికాండ, బాల్యకాండ, అరణ్యకాండ, మళ్ళీ ఆ తరువాత కిష్కింధకాండ, సుందరకాండ, అంటే ఈ కిష్కింధకాండని అరణ్యకాండ అనొచ్చు. ఆ తర్వాత మనకి ఏం జరిగిందండి, సుందరకాండ, ఆ తర్వాత యుద్ధకాండ. 5 కాండాల తరువాత చివరిది ఉత్తరకాండ అనమాట. ఇప్పటి వరకు జరిగిన ఈ 5 కాండాలని కూడా వాల్మీకి మహర్షి అప్పటికే రచిస్తారనమాట. మనకి తెలుసు వాల్మీకి మహర్షి ఎవరు, ఆయన అంతకు ముందు ఒక బోయవాడు. బోయవాడుగా ఉన్న వాల్మీకి మహర్షి ఆయనని ఒక భక్తుడిగా మార్చారు నారద మహాముని. ఆయన భక్తుడిగా అయ్యి ఎప్పుడైతే భగవంతుడి ధ్యానంలోనే ఉంటూ ఉంటారు, ఆ సమయంలో ఒకరోజు నారద ముని స్వయంగా ఆయన ప్రత్యక్షమయ్యి ఆయనకి జ్ఞానాన్ని ఇస్తారు, ఆయనని ప్రోత్సహిస్తారనమాట రామాయణాన్ని రచించమని. అదే రోజు ఏం జరుగుతుంది అంటే, ఒక బోయవాణ్ణి చూసి ఆ వాల్మీకి మహర్షికి ఏదో కోపం వచ్చి ఆయనని శపిస్తారు. ఆ శాపం ఎలా ఉంటుంది అంటే, ఆయనకి తెలియకుండానే అది ఒక ప్రాసలో సాగుతుందనమాట. ఆయనకు అర్థమైంది, ఓహో ఈ ప్రాసలో నేను రామాయణాన్ని రచించాలి అని నాకు చెప్తున్నారు అని ఆయన అర్థం చేసుకుంటారు. ఆయన గురువు అదే చెప్పారు, ఆయనకు అది అర్థమైంది. అప్పుడు వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడు స్వయంగా జ్ఞానాన్ని ఇస్తారనమాట, రామాయణం మొత్తం కూడా వివరించి దాన్ని రాయమని చెప్తారు. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, మనకి భాగవతం మొత్తం కూడా ఆ జ్ఞానాన్ని నారద మహామునికి ఇస్తారు, ఎవరు, బ్రహ్మదేవుడు. ఇక్కడ కూడా మనకి ఈ రామాయణాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే వాల్మీకి మహామునికి చెప్తున్నారు. అంటే ఇది పరంపరలో ఉన్న జ్ఞానం, పరంపర కాకుండా ఉన్న జ్ఞానం కాదనమాట. అప్పుడైతే వాల్మీకి మహామునికి చెప్పారో బ్రహ్మదేవుడు, ఆయన మొత్తం 5 కాండాలని కూడా రచిస్తారు. ఇప్పటి వరకు వాల్మీకి మహాముని 5 కాండాలని రచించడం జరిగిపోయింది ఆల్రెడీ, కానీ చివరి కాండము ఉత్తర కాండము అనేది ఇప్పటి వరకు రచన అనేది జరగలేదు. ఆ తరువాత దానిని వాల్మీకి మహాముని రచించబోతూ ఉన్నారన్నమాట. అయితే ఇటువంటి ఎంతో అందమైన ఈ రామాయణానికి మన ఆచార్యులు చెప్తూ ఉంటారు ఏమనంటే, అసలు ఈ మొత్తము రామాయణంలో కూడా ఏ విధంగా ఉంది అంటే, మొత్తము రామాయణం అంతా కూడా సీతామాతని బేస్ చేసుకోండి. అసలు సీతామాత చుట్టూనే తిరుగుతుంది మొత్తం రామాయణం.
అటువంటిది వాల్మీకి మహాముని పురుషుడు కాబట్టి రామాయణం అని పెట్టాడు. కానీ యాక్చువల్గా దీనికి ఏమని పేరు పెట్టాలి? రమా ఆయనం. అంటే రమా అంటే లక్ష్మీదేవి, ఆయనం అంటే ఆమెకు సంబంధించిన మాట. రమా ఆయనం అని పేరు పెట్టాలి అని ఆచార్యులు ప్రేమతోని చెప్తూ ఉంటారు. అంతే తప్ప ఇది ఒక క్రిటిసిజం కాదండి. అలా సీతాయనం, రామాయణం అని పెట్టాలి. ఎందుకంటే సీతాదేవి యొక్క గొప్పతనం ఏమిటి అనేది మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. అటువంటి సీతాదేవికి ఎంత దయా కరుణ అంటే, ఆమె అంటుందన్నమాట, ఇందాక ఆంజనేయ స్వామిని కలిశారు కదా, హనుమంతుడు వచ్చి ఆమెను నేను తీసుకుని వెళ్తాను అన్నప్పుడు ఆమె ఒక మాట అంటుంది, రాముడు వచ్చి నన్ను రక్షిస్తాడు అంతే తప్ప నేను ఎవరిని వీళ్ళని శిక్షించాలని కాదు ఆమె ఉద్దేశం. ఆమె ఏమంటుందంటే అటువంటి రావణాసురుణ్ణి కూడా ఆమె క్షమిస్తుంది. అంత గొప్ప ఔన్నత్యం ఎవరికి ఉంటుందంటే అంత గొప్ప క్షమాగుణం కేవలం స్త్రీలకి మరియు భక్తులకు మాత్రమే ఉంటుంది. భగవంతుడి భక్తుల యొక్క లక్షణాలు ఉన్న స్త్రీలకు మాత్రమే సాధ్యం, అంతకు మించి సామాన్యులకు ఇది సాధ్యం కాదనమాట. ఇంత గొప్ప క్షమాగుణం ఎవరికి ఉందండి? మనము మహాభారతంలో చూసుకుంటే ద్రౌపదీ దేవి కూడా తన 5 పుత్రులు, నిద్రపోతున్న 5 పుత్రులని మొత్తం యుద్ధం, కురుక్షేత్ర మహాసంగ్రామం అంతా జరిగిపోయిన తరువాత నిద్రపోతున్న 5 పుత్రులని అశ్వత్థామ సంహరిస్తే అటువంటి అశ్వత్థామని క్షమించి విడిపిచిపెట్టమని చెప్తుంది. అలానే సీతామాత కూడా రావణాసురుణ్ణి శిక్షించాలని ఆమె ఏం కోరుకోదు. ఆయన వచ్చి తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటుంది, అంతే రావణాసురుణ్ణి. రావణాసురుడి దగ్గర నుంచి రాముడు తీసుకుని వెళ్ళాలి అని కోరుకుంటుంది. అంత క్షమాగుణం ఉంటుంది, అంత దయాగుణము సీతామాతది. అంత దయాగుణము క్షమాగుణము మనకు చూస్తే ఎవ్వరికీ ఉండదన్నమాట. ఆమె ఆ దయ ఉంది కాబట్టి అంత క్షమించే గుణము ఆమెకు ఉంది. మనం చూడవచ్చు మొత్తము మహాభారతంలో కురుక్షేత్ర మహాసంగ్రామం అంతా ఎందుకు జరిగిందండి? ద్రౌపదిని అవమానించడం వలన కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది. ఎంతో మంది రాజ్యాలన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోయాయి. ఇక్కడ మొత్తం రాక్షసుల యొక్క సంహారం జరిగింది సీతామాతని అపహరించడం మరియు అవమానించడం వలన. అంటే స్త్రీని అవమానిస్తే వచ్చే ఇబ్బందులని కష్టాలని ఎదుర్కోవడానికి పురుషులు సిద్ధంగా ఉండాలి. అందుకని స్త్రీలని అవమానించకూడదు అనేది మనం ఇక్కడ రామాయణం నుంచి కానీ మహాభారతం నుంచి కానీ తెలుసుకోవచ్చు. అయితే అటువంటి స్త్రీకి ఉండే, మనం ఒక కోణమే చూడకూడదండి, ఇక్కడ స్త్రీకి ఉండే ఎంత గొప్ప గుణాలు సీతామాతకి ఉన్నాయి. ఎంతో పవిత్రురాలు, ఎంతో దయ కలది, ఎంతో గొప్ప క్షమాగుణం కూడా ఉందన్నమాట. అటువంటి సీతామాత ఇప్పుడు ఏం జరిగిందండి? ఆమె గర్భవతి అయ్యి ఉంది. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు, ఆయన ఒక రాజు, రాజు కాబట్టి ఒక రాజుగా ఆయన బాధ్యతల్ని ఆయన నిర్వర్తించాలి. అందుకని ఆయన నిర్ణయం తీసుకొని ఉంటారు ఏమిటి, సీతామాతని ఆ వాల్మీకి ఆశ్రమంలో విడిచి రావాలి అని. అయితే మనం ఒకటి తెలుసుకోవాలి, మనము ఈ విషయం ఎప్పుడైనా అగ్ని పరీక్ష అయినా సరే, సీతామాతని ఆ వనవాసాల్లో విడిచి రావడం అయినా సరే, ఎవరు కూడా సరిగ్గా తెలియక అందరూ కూడా తప్పు పడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా మనం తప్పు ఉద్దేశంతోని చూడకూడదు. అసలు కోణం ఏమిటి చూడాలి అంటే మనం శాస్త్ర ఆధారంగా ఆచార్యుల ముఖత మాత్రమే వినాలి. అప్పుడు రామచంద్రుడు చెప్తాడు లక్ష్మణుడికి ఏమిటి, నువ్వు సీతామాతని వెళ్ళి అక్కడ వాల్మీకి ఆశ్రమం ప్రదేశంలో విడిచిపెట్టిరా. ఎప్పుడైతే ఆ మాట వింటాడో లక్ష్మణుడు చాలా చాలా బాధపడతాడు అన్నమాట. కానీ అన్నగారి ఆజ్ఞ కాబట్టి అది చేయడానికి నిర్ణయం చేసుకుంటాడు. ఆ రోజే అనుకుంటాడు అన్నమాట లక్ష్మణుడు, అసలు నేను తమ్ముణ్ణి కాబట్టే కదా నేను ఆయన చెప్పిన ప్రతి మాట వినాల్సి వస్తుంది, అందుకనే నేను మళ్ళీ కనుక అవతారాన్ని తీసుకొని నేను రాముడితోని కలిసి కనుక వస్తే నేను అప్పుడు తమ్ముడిగా పుట్టను, నేను అగ్రజుడిగా పుడతాను అని ఏం చేస్తాడు,
కృష్ణుడు వచ్చినప్పుడు బలరాముడుగా వస్తాడు, బలరాముడుగా వస్తాడు. చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు నిత్యానంద ప్రభువులా వస్తారు అన్నమాట. అప్పుడు కూడా చాలా పెద్దవాడు, ఇంకా తరువాత ఎప్పుడు కూడా చిన్నవాడుగా రాలేదు. ఆ సమయంలో సీతామాతని వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆమెను అక్కడ విడిచి ఇంకా అక్కడే ఉంటాడు. అక్కడే ఉండి దుఃఖపడుతూ ఉంటాడు అనమాట. దుఃఖపడుతూ ఉంటే సీతాదేవి చూస్తుంది, చూసి అంటుంది అనమాట, ఓ లక్ష్మణ నీకెందుకు అంత దుఃఖము? 2 రోజులే కదా, 2 రోజుల్లో తిరిగి వెళ్ళిపోవచ్చు, 2 రోజులు కూడా మీ అన్నగారిని చూడకుండా ఉండలేవా నువ్వు అని అడుగుతుంది అనమాట. అప్పుడు ఆమెకి ఎంతో నమ్మకం, ఎందుకంటే సీతామాతైనా ఇప్పుడు ఒక సంవత్సర కాలం విడిచి ఉంది, మళ్ళీ ఆమె పుట్టినప్పటి నుంచి రామచంద్రుడితో లేదు, వివాహం చేసుకున్న తర్వాత ఉంది. కానీ లక్ష్మణుడు ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పటి వరకు అంటే మళ్ళీ భగవద్ధామం చేరే వరకు కూడా ఎప్పుడు కూడా రామచంద్రుని విడిచి ఒక్క నిమిషం కూడా లేదనమాట. అసలు చిన్నప్పుడు నేను ఇది విన్నానండి, ఒకసారి వాళ్ళిద్దరూ పుట్టగానే, అందరూ నలుగురు పుట్టారు కదా అన్నదమ్ములు, నలుగురు పుట్టగానే వాళ్ళ నలుగురిని కూడా ఉయ్యాలలో వేసి ఊపుతూ ఉంటే వాళ్ళంటే ఏడుస్తూనే ఉన్నారంట, ఏడుస్తూనే ఉన్నారంట, అసలు ఏడుపు ఆపట్లేదు. అలానే అప్పుడు ఏం జరిగింది, రామచంద్రుడు పక్కన శత్రుఘ్ని పడుకొని పెట్టి ఆ తరువాత లక్ష్మణుణ్ణి భరతుణ్ణి కలిపి పడుకోబెట్టినా అయినా వాళ్ళు ఏడుపు ఆపడం లేదనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రామ లక్ష్మణ్ణి మరియు భరత శత్రుఘ్ని కలిపి ఒక ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపితే అప్పుడు నవ్వారంట వాళ్ళు. అంటే పుట్టినప్పటి నుంచి కూడా లక్ష్మణుడు రాముడి యొక్క అసలు ఒక్క నిమిషం కూడా ఆయనని విడిచిపెట్టి ఉండలేదు. అలాగనే భరత శత్రుడిని కూడా అలాగే ఉండేవారు అనమాట. ఎప్పుడు కూడా శత్రుఘ్నుడు భరతుడికి సేవ చేస్తూ ఉండేవాడు, లక్ష్మణుడు రాముడికి చేస్తూ ఉండేవారు. వాళ్ళు ముగ్గురు కూడా, మిగిలిన సోదరులు ముగ్గురు కూడా ఎప్పుడు శ్రీరామచంద్రుడి యొక్క సేవలో ఉండేవారు. ఆమెకు తెలుసు, లక్ష్మణుడి యొక్క మనసు తెలుసు, కానీ అప్పుడు అన్నది కావాలని అంటుంది అనమాట, ఆమెకు అన్ని తెలిసే అంటుంది. లక్ష్మణ్ అడుగుతుంది, 2 రోజులు కూడా ఉండలేవా లక్ష్మణ, ఎందుకు అంత బాధపడతావు అంటే అప్పుడు లక్ష్మణుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు, అమ్మా నేను వచ్చింది నిన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళడానికి, ఎందుకంటే ఎవరో ఒక మాట అన్నారని రామచంద్రుడు నిన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళమని చెప్పాడు. అంటే అక్కడ ఎవరో ఒక మాట అన్నారని కాదండి, అక్కడ రాజ్య ప్రజల యొక్క మనసుని ప్రతిబింబిస్తుంది అది. ఎవరైనా కానీ సీతామాతని ఒక మాట అనడము నిందించడము రామచంద్రుడికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకని ఆయన ఆదర్శ పురుషుడిగా ఉండడం కోసము అటువంటి పరిస్థితిని ఎదుర్కొని, వాళ్ళందరికంటే ఎక్కువ బాధపడింది రాముడే, కానీ అటువంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. ఎప్పుడైతే సీతామాతకు ఆ మాట చెప్తాడో లక్ష్మణుడు, ఆమెకి ఎంతో బాధ కలుగుతుందన్నమాట, వినగానే ఎంతో దుఃఖిస్తుంది. ఆ దుఃఖంతో ఆమె ఎక్కడ నిలబడిందో అక్కడ చెట్టు కింద కూలబడిపోతుంది అనమాట. ఇంకా లేచి నడుద్దామన్నా ఆమె కాళ్ళల్లో శక్తి కూడా నశిస్తుంది, అంత లేచి నిలబడేంత శక్తి కూడా లేకుండా అయిపోతుంది ఆమె శరీరం. అలా కూర్చుని చాలాసేపు రోదిస్తుంది సీతామాత. ఆ తరువాత లక్ష్మణుడితోని మాట్లాడడం ప్రారంభిస్తుంది అనమాట. లక్ష్మణ, నిజమే నాకు తెలుసు, మీ తండ్రిగా మీ అన్నగారు చేసిన ఈ పని ఆయనకి ఎంతో బాధ కలిగిస్తుంది అని ఇంకొక మాట చెప్తుంది అనమాట. వెళ్ళేటప్పుడు లక్ష్మణుడికి ఇవి మాత్రం చెప్పి పంపిస్తుంది సీతామాత. ఏమంటుందంటే, మొదటి మాట, కౌసల్య సుమిత్ర కైకేయి మాతలకి నా పాదాభివందనాలు, మరియు ఎప్పుడైనా ఏదైనా నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించమని అడగండి అని మొదటి మాట చెప్తుంది. రెండవ మాట ఏమిటంటే, రామచంద్రుడు ఈ నిర్ణయము ఎంతో కఠినమైన నిర్ణయం, ఈ నిర్ణయం వలన ఆయన ఎంతో బాధపడుతూ ఉంటాడు, ఆయనకి చెప్పండి నేను ఇక్కడ క్షేమంగా ఉంటాను అని, కానీ ఆయనని బాధపడవద్దు అని చెప్పండి అని చెప్తుంది అనమాట. కానీ ఇదంతా ఎప్పుడు చెప్తుంది, లక్ష్మణుడు వెళ్ళే సమయంలో చెప్తుంది. కానీ ఎప్పుడైతే ఆయనకు చెప్పారో మిమ్మల్ని అరణ్యంలో విడిచిపెట్టమని చెప్పారు అని రామచంద్రుడు, అప్పుడు ఆమె అంటుంది అనమాట, అసలు ఇంకా నాకు ఈ జీవితం అవసరం లేదు లక్ష్మణ, నేను ఈ జీవితాన్ని చాలించాలనుకుంటున్నాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, కానీ
చేసుకోలేకపోతున్నాను. ఎందుకు అంటే నా గర్భంలో రామచంద్రుడి యొక్క అంశలు ఉన్నారు. ఆ రామచంద్రుడి యొక్క అంశని నేను రాముడికి దూరం చెయ్యలేను. వాళ్ళ ఆయన అంశలకి నేను ఖచ్చితంగా ఆయన పుత్రులకి నేను జన్మనివ్వాలి. ఈ విధంగా నేను రాముడికి అన్యాయం చెయ్యలేను, ఆయన అంశాలని దూరం చేసి అని చెప్తుందన్నమాట. అంటే ఈ పరిస్థితుల్లో కూడా ఆ రాముడి యొక్క బాధని గురించి ఆలోచిస్తుంది. నేను ఈ విధంగా చెప్పకపోతే జీవితాంతం రాముడు, శ్రీరామచంద్రుడు ఇంకా ఎక్కువ కష్టపడతాడు, బాధపడతాడు. ఇప్పుడు బాధపడడు అని కాదు, కానీ ఆమె చెప్తుందన్నమాట, నాకు ఈ విధమైన నిర్ణయం పట్ల ఏ విధమైన దుఃఖము లేదు, ఏ విధమైన నిర్ణయము రామచంద్రుడు తీసుకున్నా నేను ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేస్తాను. ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అంటే అది ఖచ్చితమైన నిర్ణయమే అని చెప్పి ఇంకొక మాట చెప్తుందన్నమాట. రాముడు ఎప్పుడు కూడా తప్పు చేయడు అని మాటను చెప్పండి అని చెప్తుందన్నమాట. రాముడు ఎప్పుడూ తప్పు చేయడు. రాముడు ఏం చేసినా అది కరెక్టే. ఆయన ఏది సరి అయినదో, ఏది ధర్మమో అదే ఆచరిస్తాడు. ధర్మము కానిది, సరి అయినది కానిది ఏది కూడా రామచంద్రుడు చెయ్యడు అని చెప్తుందన్నమాట. ఆ విధంగా చెప్పి లక్ష్మణుడు వెళ్తాడు. అక్కడ రామచంద్రుడు సీతామాత యొక్క దుఃఖంలో ఆయన బాధపడుతూ ఉంటారు. ఇక్కడ సీతామాత కూడా ఎంతో బాధపడుతూ ఉంటుంది. దీన్ని మనము భౌతికమైన దృష్టితోని చూస్తే ఎంతో బాధ కలుగుతుంది. గర్భిణి అయిన ఒక స్త్రీ ఇన్ని రోజులు ఎన్నో రోజులు కష్టపడుతూ ఉంటే ఇటువంటి సమయంలో రాముడు ఆమెని వనంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ మాట వింటే మనకి ఎలా ఉంటుందండి? ఎంతో దుఃఖంగా ఉంటుంది. మనకి సరైన జ్ఞానం లేకపోతే రాముడి మీద కోపం కూడా వస్తుంది. కానీ మనము ఆధ్యాత్మికమైన దృష్టికోణంలో చూస్తే ఇక్కడ ఏమిటి, మనము ఇటువంటి భావన ఎవరికి జరిగిందండి? మనకి వృందావనంలో గోపికలు మరియు రాధారాణి కూడా ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఆయన ద్వారకకి వెళ్ళిపోయాడు, ముందు మధుర వెళ్తారు తర్వాత ద్వారక వెళ్తారు, కానీ వృందావనానికి తిరిగి రారు, వాళ్ళందరూ కూడా ఎప్పుడూ శ్రీకృష్ణ భగవాన్ని స్మరించుకుంటూ వాళ్ళు బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటారు. మరైతే కృష్ణుడికి తెలియదా వాళ్ళందరూ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు, అయినా సరే ఆయన ఎప్పుడు కూడా తిరిగి రాలేదు. కానీ ఎప్పుడు అవ్యక్త రూపంలో, అంటే కనిపించకుండా ఎప్పుడు కూడా అక్కడే బృందావనంలోనే వారితో పాటే ఉన్నారన్నమాట. ఎందుకండి అంటే ఇప్పుడు మనము భగవంతుడితో ఉండే బంధం అనేది రెండు రకాలు. అదొకటి సంబంధం, అంటే సంభోగము, ఇంకొకటి మరియు విప్రలంబ. ఎప్పుడైతే భగవంతుడికి దగ్గరగా ఉంటామో భగవంతుడి యొక్క సాంగత్యంలో మనం ఎంతో సంతోషంగా ఉంటాం. అదే విధంగా భగవంతుడికి దూరమైనప్పుడు కూడా భక్తుడు ఎంతో దుఃఖపడతాడు. అయితే ఆ దుఃఖములో కూడా ఎంతో ఆనందం ఉండే దాన్నే విప్రలంబ భావన అంటారు. ఇదే విప్రలంబ భావనలో ఎప్పుడు కూడా గోపికలు మరియు రాధారాణి ఉండేవారు. ఆయన శ్రీకృష్ణ భగవానుడు అక్కడ అవ్యక్త రూపంలో ఉండబట్టే ఆ విప్రలంబ భావనలో గోపికలు మరియు రాధారాణి, అంతకుముందు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా ఉండేవారో ఆయన స్మరణలో, ఆ తరువాత కూడా అంతకంటే ఎన్నో రెట్లు కృష్ణుణ్ణి స్మరించుకుంటూ వాళ్ళు విప్రలంబ భావనలో సంతోషంగా ఉండేవారు. అంటే భగవంతుడికి దగ్గరగా ఉన్నా భగవంతుడికి దూరంగా ఉన్నాను అనే భావనలో కూడా ఎంతో ఆనందం ఉంది, దాన్ని విప్రలంబ భావన అంటారు. ఆధ్యాత్మికంగా చూస్తే సీతామాత మరియు శ్రీరామచంద్రుడు వాళ్ళు ఎంతో సంతోషంగా విప్రలంబ భావనలో ఉన్నారు, ఒకరిని ఒకరు స్మరించుకుంటూ. అదే ఒక భక్తుల యొక్క భావనలో చూస్తే ఒక భక్తురాలు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉంటుంది. భగవంతుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఎంతగా స్మరిస్తుందో దూరమైనప్పుడు ఆయన్ని ఇంకా ఎక్కువ స్మరిస్తుంది. భగవంతుడు అంటే రామనామాన్ని జపిస్తూ ఉంటుంది ఆమె నిరంతరం. ఎప్పుడైతే రామనామం జపిస్తుందో రామనామానికి రాముడికి ఏ విధమైన భేదం లేదు. రామనామం ఎప్పుడు ఆమె జపిస్తుందో భగవంతుడు ఆమె పక్కనే ఆమెతోనే ఉన్నారు అవ్యక్త రూపంలో.
ఆ విధంగా సీతామాత ఎంతో రామచంద్రుడికి దూరం అయ్యాను అనే భావన ఉన్న ఆయన్ని స్మరించుకుంటూ అక్కడ వాల్మీకి ఆశ్రమంలో ఉండిపోతుందన్నమాట. ఆ సమయంలో ఆమె అక్కడ కూర్చుని దుఃఖిస్తూ ఉన్న సమయంలో వాల్మీకి ఆ మహర్షి ఆశ్రమం నుంచి ఇద్దరు ఋషులు, ఇద్దరు వాళ్ళు స్త్రీలు వస్తారన్నమాట. ఈమెను చూసి ఈ విషయం వెళ్ళి వాల్మీకి మహర్షికి చెప్తారు. వాల్మీకి మహర్షి ఆయన యొక్క దృష్టితోని చూస్తారనమాట, ఆయనకి జ్ఞాన దృష్టితోని చూస్తే ఆయనకు అర్థమవుతుంది సీతామాత ఇక్కడికి వచ్చి దుఃఖిస్తూ ఉందని. వెంటనే ఆమెని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి ఆమెకు సేవ చేయడానికి కొంతమందిని సేవకుల్ని నియమిస్తారు. ఆ విధంగా అక్కడే ఉండి ఆమె ఇద్దరి పుత్రులకి జన్మని ఇస్తుంది, వారిద్దరే లవకుశులు. ఆ విధంగా ఎప్పుడైతే ఇంకా సీతామాత వచ్చిందో మిగిలిన దాన్ని మొత్తం ఉత్తరకాండని కూడా వాల్మీకి మహర్షి రచించడం మొదలు పెడతారు. కానీ ఎప్పుడు కూడా ఈ జ్ఞానం ఎవ్వరికి కూడా అంతకు ముందు ఇవ్వలేదు. రామాయణం రచన అయితే జరిగింది కానీ రామాయణాన్ని ఎవరికి చెప్పలేదన్నమాట. ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు ఈ జ్ఞానము తీసుకునే అర్హత ఉన్న వ్యక్తులు ఎవరు అని ఆయన వెతుకుతూ ఉన్నారు. అప్పుడు ఆయనకి అర్థమైంది అర్హత ఉన్న వ్యక్తులు ఎవరు అంటే లవకుశులే. వాళ్ళ రాజ్యం ఆయన ఉండే ఆశ్రమంలోనే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, వాళ్ళకి ఆయన విద్యని కూడా బోధిస్తూ ఉన్నారు. అప్పుడు ఆయనకు అర్థమైంది వీళ్ళు ఎంతో శక్తివంతులు, వీళ్ళకి ఎంతో తేజస్సు ఉంది, జ్ఞానం ఉంది. ఎందుకంటే వీరు స్వయంగా రామచంద్రుడి యొక్క పుత్రులు, అందుకనే వీరికే నేను రామాయణాన్ని మొత్తం బోధిస్తాను అని చెప్పి మొత్తం శ్లోకాల రూపంలో రామాయణం మొత్తం కూడా లవకుశులకి బోధిస్తారన్నమాట. ఆ విధంగా రామాయణ గానం వాళ్ళు ఎంతో అందంగా చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఏం జరిగింది, అక్కడ అయోధ్యలో వారు అశ్వమేధ యజ్ఞాన్ని చెయ్యాలి అని తలపెడతారు. ఈ అశ్వమేధ యజ్ఞం ఎక్కడ జరిగిందండి అంటే నైమిషారణ్యంలో జరిగిందనమాట. ఈ నైమిషారణ్యంలో అశ్వమేధ యజ్ఞం జరుగుతూ ఉంటే అక్కడికి అందరు ఋషుల్ని కూడా ఆహ్వానిస్తారు. అలాగే వాల్మీకి మహాముని కూడా అక్కడికి వెళ్తారు నైమిషారణ్యానికి. అప్పుడే లవకుశలు ఇద్దరు కూడా ఆ నైమిషారణ్యానికి వెళ్తారు. అక్కడ ఎప్పుడైతే ఆ యాగ ప్రదేశానికి వెళ్తారో అక్కడ అందరూ కూడా ఉంటారన్నమాట. ఆ ప్రదేశంలో వాల్మీకి మహాముని చెప్తారు లవకుశులకి ఈ రామాయణాన్ని గానం చెయ్యమని. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ కూడా ఎంతో హృద్యంగా అందంగా రాగయుక్తంగా రామాయణాన్ని గానం చేస్తూ ఉంటారో ఆ రామాయణం వింటూ అందరూ ముగ్ధులై మయమరిచిపోయి వింటూ ఉంటారన్నమాట. ఈ విషయం ఎవరికి తెలిసింది, రామ లక్ష్మణులకి తెలిసిపోయింది, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ తెలిసిపోయింది అన్నమాట. ఎవరో ఇద్దరు ముని బాలకులు వచ్చి ఎంతో అందంగా రామాయణాన్ని గానం చేస్తూ ఉన్నారని. అప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తారు రామాయణ గానం వినాలి అని. అప్పుడు వాల్మీకి మహాముని చెప్తారన్నమాట, ఈ రామాయణం మొత్తంలో కూడా 6 కాండాలు 500 సర్గలు ఉన్నాయి. సర్గ అంటే అధ్యాయం, అధ్యాయాన్ని సర్గ. 500 సర్గలు ఉన్నాయి, అందులో మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయి, అంటే 24,000 శ్లోకాలు ఉన్నాయి అన్నమాట. అని ఏం చెప్తారు అంటే వాల్మీకి మహాముని, మీరు ప్రతిరోజు కూడా 20 సర్గలు అంటే 20 అధ్యాయాలు గానం చెయ్యండి అని. ఆ విధంగా వాళ్ళు గానం చేస్తూ ఉంటే వాళ్ళని రామచంద్రుడు ఇన్వైట్ చేస్తాడనమాట, మీరు వచ్చి ఇక్కడ గానం చేయండి అని. ఆ గానము అసలు వాళ్ళ రూపురేఖలు చూడగానే ఎలా ఉన్నాయంటే వాళ్ళు బ్రాహ్మణ బాలకులే అయినా క్షత్రియ రూపురేఖలు ఉన్నాయన్నమాట. ఒకప్పుడు ఎలా ఉండేవారంటే ఈ వర్ణాశ్రమ విధానం అనేది పర్టికులర్ గా పాటించేవాళ్ళు. అప్పుడు ప్రతి ఒక్కళ్ళని చూడగానే వాళ్ళు బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల అనేది వాళ్ళు చెప్పగలిగేవారు. ఆ విధంగా వాళ్ళని చూడగానే అనిపించింది అందరికీ వీళ్ళు క్షత్రియ బాలకులు లాగా ఉన్నారు అని. ఇంకా వాళ్ళ గానం వినగానే అర్థమైంది రామచంద్రుడికి సీతామాతనే గుర్తొస్తుంది అనమాట. ఆ గానం వినగానే ఎంతో అందంగా గానం చేస్తుంటే ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు వినగానే అందరికీ అర్థమైపోయింది వీళ్ళు ఎవరు అని. వాళ్ళందరికి అనుమానం వచ్చిందనమాట. అప్పుడు వాళ్ళని అడిగితే చెప్పారు. అప్పుడు ఏం చెప్పారంటే వాల్మీకి మహాముని, మీ గురించి ఎవరు ఏమడిగినా ఒకటే మాట, నేను వాల్మీకి మహాముని శిష్యులము అని చెప్పండి, ఎవరు ఏ బహుమానాలు ఇచ్చినా తీసుకోవద్దు అని. అయితే రామలక్ష్మణులు ఎంతో బంగారాన్ని తీసుకొని బహుమానంగా ఇస్తారు వాళ్ళకి, వాళ్ళు స్వీకరించరు. వాళ్ళు ఒకటే చెప్తాం, మేము వాల్మీకి మహర్షి పుత్రులు శిష్యులము అని.
అప్పుడు ఇంకా వాళ్ళందరి అనుమానం అనేది క్లియర్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా ఈ లవకుశులు సీతామాత యొక్క పిల్లలే. ఆ విషయం ఎప్పుడైతే వాళ్ళకి నమ్మకం కుదిరిందో అప్పుడు రామచంద్రుడు వాల్మీకి మహర్షితోని ఒక మాట చెప్తారు. ఓ మహర్షి, మీరు సీతామాతను తీసుకొని ఇక్కడికి రండి, ఒకటే మాట చెప్పమనండి, నేను ఏ విధమైన తప్పు చెయ్యలేదు అని. వెంటనే నేను సీతామాతని నా జీవితంలోకి నేను ఆహ్వానిస్తాను అని చెప్తారన్నమాట. ఈ విషయం వెంటనే వాల్మీకి మహాముని వెళ్ళి సీతామాతకు చెప్తారు. సీతామాత అక్కడ ఉన్న సభా ప్రాంగణంలోకి మొదటిసారిగా వస్తుంది అన్ని సంవత్సరాల తరువాత. అప్పుడు ఆమె ఎలా ఉందంట, కాషాయ వస్త్రాలు ధరించి, ఒక నారచీరని ధరించి, పైన కొంగు కప్పుకొని ఆమె రామచంద్రుడి ముందుకు వచ్చి నిలబడింది. అప్పుడు వాల్మీకి మహాముని ఒక మాట చెప్తారు, ఆయన ఎంతో గొప్పగా చెప్తారండి. ఆ వాల్మీకి మహాముని అక్కడ ఉన్న రామచంద్రుడికి ఒక్కడికే కాదు, అక్కడ సభా ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కడిని ఉద్దేశించి మాట్లాడతారనమాట. ఏమంటారంటే, ఓ రామ, నా జీవితంలో నేను ఇప్పటి వరకు ఒక్క అబద్ధం కూడా నేను చెప్పలేదు. నా జీవితంలో నేను ఇప్పటి వరకు ఒక్క అబద్ధం కూడా నేను చెప్పలేదు. నా వ్యక్తిత్వం మరియు అర్హత, నా వ్యక్తిత్వము మరియు నా అర్హత పణంగా పెట్టి నేను చెప్తున్నాను. ఏమిటి, ఈ సీతామాత ఎంతో శీలవతి, పవిత్రురాలు మరియు ఆమె ఎంతో గొప్పది. ఆ విషయం చెప్తారన్నమాట. ఆయన ఇంకొక మాట చెప్తారు, ఏమంటే, వేల సంవత్సరాల నుంచి నేను చేసిన తపస్సు మొత్తము కూడా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో 1% తప్పు ఉన్నా ఈ వేల సంవత్సరాల తపస్సు అంతా కూడా వ్యర్థం అవుతుంది అంటారన్నమాట. ఒకరు నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఒక్క తప్పు ఉంటే నా ఈ వేల సంవత్సరాల తపస్సు అంతా కూడా వ్యర్థం అయిపోతుంది అని మాట చెప్తారు. ఈ మాట విన్న రామచంద్రుడు ఒకటే మాట చెప్తారు వాల్మీకి మహామునికి, ఓ మహాముని, మీరు చెప్పింది నాకు తెలుసు, నేను సీతామాతని ఇప్పుడు కాదు, అప్పుడు అగ్ని పరీక్ష చేయించినప్పుడు కూడా నాకు ఆ విధమైన ఏ విధమైన అనుమానం లేదు. కాకపోతే నేను ఒక రాజును కాబట్టి నేను ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శంగా ఉండాలి కాబట్టి నేను ఆ విధంగా చేశాను. అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఒక రాజు ఎలా ఉండాలి అంటే రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి. ఎవరైనా రాజుని చూసి నేను ఇలా ఉండాలి అని నేర్చుకునే విధంగా ఉండాలి రాజు. ఇప్పుడు మనకు రాజులు అలా ఉండకపోవచ్చండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్వార్థం కోసం రాజు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ రాజ్యంలో ప్రజలు కూడా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఆ రాజు స్వయంగా శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఉన్నాడండి? అసలు శ్రీరామచంద్రుడి యొక్క అవతార లక్ష్యం ఏమిటండి? ఆదర్శవంతమైన ఒక పురుషుడు. అంటే ఆయన ఆదర్శవంతమైన పురుషుడు, ఆదర్శవంతమైన రాజు, ఆయన ఎంతో గొప్ప భర్త, ఎంతో ఉత్తమమైన సోదరుడు. ఏ బంధంలో అయినా కానీ ఆయన్ని మనము మర్యాద పురుషోత్తముడు అనొచ్చు అన్నమాట. శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు, ఆయన అది నెలకొల్పడం కోసం ఇక్కడికి వచ్చారు ఈ భూమి మీదకి, అందరికి ఆదర్శంగా ఉండడం కోసం. అంతే తప్ప భార్యతోని సుఖంగా సంతోషంగా ఉండాలి అని ఇక్కడికి రాలేదు. మనం అనుకోవచ్చు సీతామాతను అక్కడికి పంపించినప్పుడు ఒక భార్య పట్ల ఎంత అన్యాయం చేశాడని, ఆయన భార్యతో సుఖంగా ఉండడానికి ఇక్కడికి రాలేదండి. ఒక ఆదర్శవంతమైన రాజు, భర్త, సోదరుడు ఏ విధంగా మెలగాలి అనేది మనందరికీ చూపించడం కోసం వచ్చాడు. అటువంటి రామచంద్రుడికి భార్యగా ఆమె బాధ్యతను నిర్వర్తిస్తూ మనందరికీ కూడా అటువంటి ఉపమానాన్ని, ఉదాహరణని నెలకొల్పింది మన సీతామాత కూడా. ఆ సమయంలో రామచంద్రుడు ఒక మాట అంటారు, ఏమిటంటే, ఓ సీత, నీ నోటి ద్వారా నువ్వు ఒక్క మాట చెప్పు, నేను వెంటనే నిన్ను ఇక్కడే స్వీకరిస్తాను అని. అప్పుడు సీతామాత మాట్లాడుతుందన్నమాట మొదటిసారి. ఆమె ఒక 3 శ్లోకాలు మాత్రము రామచంద్రుడికి చెప్తుంది. ఆ 3 శ్లోకాలు రామచంద్రుడికి చెప్తుంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి చెప్తుంది అన్నమాట. ఏమిటంటే ఆ 3 శ్లోకాలు ఈ విధంగా ఉన్నాయండి.
వాటి మాత్రం నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. యథాహం రాగవాచ్యం మనసాపి వాంఛింతయే తథా మే మాధవీ దేవీ వినయం విరం వివరం దాతుమర్హసి. ఆమె ఈ విధంగా చెప్తుంది, నేను మనసులో రాముని తప్ప మరొకని తలవని దానినైతే ఓ భూదేవి నాకు దారి ఇచ్చుగాక. నేను రాముణ్ణి తప్ప ఇంకొకరిని తలవని దానిదైతే ఓ భూదేవి నాకు దారి ఇచ్చుగాక. రెండవ శ్లోకం చెప్తుంది, మనసా కర్మణ వాచ యదా రామం సముచ్చయే తదామే మాధవీ దేవి వివరం దాతుమర్హసి. మనసా వాచా కర్మణ అంటే నా మనస్సుతో కానీ వాక్కుతో కానీ కర్మతో కానీ శరీరంతో కానీ ఎప్పుడు కూడా రామచంద్రుని తప్ప నేను ఎవరినీ పూజించకపోతే ఖచ్చితంగా ఓ భూదేవి నాకు దారి ఇచ్చువాక అని అడుగుతుందన్నమాట. మూడవ శ్లోకంలో ఎతైతత్ సత్వం ముక్తం మే వేద్మి రామ్ మే వేద్మి రామ పరం నవ తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హసి. నేను చెప్పినది నిజమే అయితే, రాముడు తప్ప నాకు ఎవరూ తెలియకపోతే ఓ భూదేవి నాకు దారి ఇచ్చుకాక అని ఎప్పుడైతే ఈ మూడు శ్లోకాలని ఆమె పలుకుతుందో వెంటనే అక్కడ భూమి చీలిపోయి ఆ భూమిలోంచి అనేక నాగులు బయటికి వస్తాయన్నమాట. ఆ నాగుల మధ్యలో ఒక బంగారు సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనంలో భూదేవి కూర్చొని ఉంటుంది. ఆ భూదేవి వెంటనే సీతామాతని తీసుకుని వెళ్ళి ఆ భూలోకంలోకి తీసుకుని వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఆమె ఎక్కడి నుంచి వచ్చిందండి, ఆమె భూమి నుంచే పుట్టింది, అందుకని తిరిగి అక్కడికే చేరుకుంటుంది అనమాట. ఇదందరూ వింటూ ఉంటారు, ఆశ్చర్యపోతూ ఉంటారు, ఏమిటి సీతామాత ఈ విధంగా చెప్తుంది అని. వినడము ఆశ్చర్యపోవడము, ఆ వెంటనే భూదేవి రావడము తీసుకుని వెళ్ళడం కూడా జరిగిపోయింది అనమాట. రామచంద్రుడు ఎంతో దుఃఖిస్తాడు, బాధపడతాడు. బాధపడిన తర్వాత ఆయన కోపం వస్తుంది, భూదేవి నా భార్యని ఇలా తీసుకుని వెళ్తుందా, ఇప్పుడే నేను భూమిని నాశనం చేస్తాను అని వెంటనే కోపంతోనే అంటాడనమాట రామచంద్రుడు. అది విన్న బ్రహ్మదేవుడు మాట్లాడతాడు అప్పుడు. అక్కడ అక్కడికి అందరు దేవతలు, బ్రహ్మదేవుడు కూడా వస్తారు. బ్రహ్మదేవుడు చెప్తారు ఏమిటి, ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ మొత్తము రామాయణంలో రామచంద్రుడు కేవలం ఒక ఆదర్శ పురుషుడు లాగానే చూశారు తప్ప ఆయన్ని ఒక దేవుడు అనేది ఎక్కడ కూడా చెప్పలేదు, ఆ విధంగా ఆయన కూడా ప్రవర్తించలేదు. మొదటిసారి ఆ విధంగా అనగానే ఆయన చెప్తారు, ఓ దేవాదిదేవ, ఓ రామచంద్ర, ఇప్పటి వరకు మీ లీలలో సీతామాత యొక్క పాత్ర ముగిసిపోయింది, అందుకని ఆమె భగవద్ధామానికి వెళ్ళింది. భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత మీరిద్దరు అక్కడ కలిసే ఉండొచ్చు, కానీ ఈ లీవులలో ఆమె పాత్ర పూర్తయిపోయింది అని చెప్తారన్నమాట. అప్పుడు వాల్మీకి మహాముని కూడా అక్కడే ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా రామచంద్రుడు దేవుడు అని ఎక్కడా చెప్పలేదు, మొదటిసారిగా ఈ విషయం ఇక్కడ చెప్తారన్నమాట. ఓ రామచంద్ర, నువ్వే స్వయంగా దేవాది దేవుడివి, నీకు సీతామాత ఎప్పుడు తోడుగా ఉంటుంది, ఈ సమయంలో నీకు ఇంత కోపం అనేది, నీకు ఇప్పుడు ఇంత కోపం అవసరం లేదు, ఇంత కోపం నువ్వు చూపించడం మంచిది కాదు, ఎందుకంటే సీతామాత లీల ఎలా పూర్తయిందో నువ్వు ఇప్పుడు నీ లీల కూడా అదే విధంగా పూర్తవుతుంది అని చెప్పారు. అప్పుడు ఆయన కోపం కొంచెం చల్లారి ఆ తరువాత బాధపడతారు. ఆ తర్వాత కొంతకాలానికి రామచంద్రుడి యొక్క లీల కూడా ఈ భూమి మీద పూర్తవుతుంది అనమాట. ఇక్కడ మనము చూడాలి, సీతామాత చివరి సమయంలో కూడా ఆయన రామచంద్రుడు ఆయన మాట్లాడమన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఆమె ఒకటే అనుకుందనమాట, ఇంకా నేను ఇక్కడ నా భర్తతో కలిసి ఉంటే అది ఆయనకు కానీ నాకు కానీ అదేమంత మంచిది కాదు, ఈ విధంగా మాట్లాడేవాళ్ళు అనుమానించేవాళ్ళు ఎప్పుడైనా ఉండొచ్చు, అది నా భర్తకి ఇంకా బాధని అవమానాన్ని కలిగిస్తుందని ఎప్పుడైతే ఇంకా ఆమె పాత్ర పూర్తయిందో, ఎప్పుడైతే తన పుత్రులని శ్రీరామచంద్రుడు స్వీకరించారో, వెంటనే ఇంకా ఆమె భూదేవి లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు రామచంద్రుడు ఎలా ఒక్క గొప్ప ఆదర్శవంతుడిగా ఉండాలి అని అనుకున్నారో, అంతే గొప్పగా ఆయనకి సహధర్మచారిణిగా
ఆయన లీలలో ఆయనకు సహాయం చేస్తూ ఎప్పుడు కూడా సీతామాత ఎంతో గొప్ప సాధ్విగా, ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి, ఒక గృహిణి ఏ విధంగా ఉండాలి అంటే మనందరికీ ఉదాహరణ సీతామాత. అంత గొప్ప ఉదాహరణ. ఆమెని మనము అనుకరించలేము, అంటే ఆ విధంగా మనం ఉండలేకపోవచ్చు, కానీ ఆమెని అనుసరించవచ్చు. అంటే ఏమిటి, ఆమె గొప్ప లక్షణాలు, ఏ విధంగా భర్తని సేవించింది, ఏ విధంగా భర్తకి సేవిస్తూ ఎప్పుడు కూడా ఆయనకి ఇబ్బంది పెట్టకుండా ఆయనకు తలలో నాలుకగా ఏ విధంగా ఉండి ఆయనకు సపోర్ట్ చేసిందో ఆ విధంగా మనం కూడా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా అని ఆయన అన్న ప్రతీది కూడా ఆమె ఒప్పుకోలేదనుకోండి, కొన్ని చాలా సార్లు ఆమె మంచి మంచి సలహాలు కూడా ఇచ్చేది సీతాదేవి. ఆ విధంగా మనము కూడా వీలైనంతగా భౌతికంగా భర్తకు సహకరిస్తూ, ఒక భక్తురాలు ఏ విధంగా సీతాదేవి రామచంద్రుడికి సేవించిందో అలా మనం కూడా ఆ భగవంతుడి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో ఉందాం. ఒక భక్తురాలు ఏ విధంగా ఉందో సీతామాదర్శన ఆ సీతామాతని ఆదర్శంగా తీసుకొని అలా మనం కూడా గొప్ప శుద్ధ భక్తులం అవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా మనము సీతామాత యొక్క గొప్పతనాన్ని రామకథలో ఈరోజు తెలుసుకున్నామండి. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు మాతాజీ. హరే కృష్ణ. అంటే రాముడు ఒక మాట అంటారు మాతాజీ, ఏమిటి అంటే ఈ ఆదర్శవంతమైన రాజుగా ఉండాలి అంటే ఆ బాధని ఇబ్బందిని, ఇప్పుడు ఆదర్శవంతమైన రాజుగా ఉండాలి అంటే ప్రజలందరికీ ఇబ్బంది అనేది రాజు పడాలి, ఆ రాజు యొక్క సన్నిహితులు అందరూ కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ మొత్తము రామాయణం అంతా కూడా ప్రేమ మరియు త్యాగం. మొత్తము రామచంద్రుడితోని ఎవరికి బంధం ఉందో వాళ్ళందరూ కూడా రామచంద్రుడి మీద చూపించింది ఏమిటి, ప్రేమ మరియు త్యాగం. ఆయన మీద వాళ్ళు రామచంద్రుడి కోసం ఏమైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు సీతామాతతో సహా. ఆయన ఒకటే అనుకున్నారనమాట, మళ్ళీ ఆయనకు ఉంది మనసులో మళ్ళీ సీతామాతని స్వీకరించాలి అని. కానీ ఎవరైతే నిందించారో వాళ్ళ ముందుకు సీతామాత వచ్చి ఒక్క మాట చెప్తే వాళ్ళందరూ మళ్ళీ నమ్ముతారు అని ఆయనది. ఆయనకి ఏ విధమైన భావం లేదు. అందుకనే ఇప్పుడు మీకు ఆ మాట వచ్చింది కదా, అందుకని సీతామాత ఏం చేసింది, ఆమె నమ్మకాన్ని, ఆమె ఏం తప్పు చేయలేదు అని అందరి మీద నిరూపించుకుంది. మళ్ళీ వాళ్ళందరూ స్నానం ఇస్తున్నారు కదా అని అక్కడ వెళ్ళి ఉండలేదు, భూదేవి దగ్గరికి వెళ్ళిపోయింది. నాకు అంటే రాముడు చెప్పింది ఆమె చేసింది, ఆమెకి ఏమనిపించిందో అది కూడా చేసింది. మాతాజీ ఒక ఒక్కోసారి మూవీ చూసినప్పుడు మాతాజీ ఏం చిన్నప్పటి నుంచి చెప్పారా, నాకు ఇది సందేహం ఉండేది మాతాజీ. ఎందుకంటే అక్కడ నింద పోయింది కదా, అయినా ఎందుకు రాముల వారు తీసుకెళ్లలేదు, లవకుశలు పుట్టిన తర్వాత కొడుకులను అప్పచెప్పేసి తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది అనేది నాకు ఎప్పుడు డౌట్ ఉండేది. ఈ రోజు విన్న తర్వాత అంటే అర్థమైంది, ఓకే మాతాజీ. కానీ బాగా చెప్పారు మేతాజీ. నేను యాక్చువల్ గా ఇవాళ ఎంత ఎర్లీగా జాయిన్ అవుదాం అంటే అంత లేట్ అయిపోయింది నాకు వచ్చేటప్పటికి. ఇంకా వీలైతే రికార్డింగ్ పెట్టాను మేతాజీ. ఓకే మాతాజీ, తప్పకుండా. ధన్యవాదాలు. ఓకే మాతాజీ.